నాతో చెప్పండి వాక్యం అని చేసాగా నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి నన్ను బలపరచండి నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి ఏసు అడుగుచున్నాము ఒకసారి మీ ప్రకోరపు తిరిగి నేను దేవుని వాక్యం వింటున్నాను అని చెప్పండి నేను చెప్పినట్టు చెప్పాలి నేను దేవుని వాక్యం వింటున్నాను ఇంకా వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు కదా ఒకసారట ఓ ప్రాంతంలో ఒక ఆయన లాయర్ గారి దగ్గరికి వెళ్ళారట విడాకుల కోసం ఈ రోజుల్లో చాలా విడాకులు కేసులు పెరుగుతూ ఉన్నాయి భారీ భర్తలు కంపాటబిలిటీ ఉండడం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వైభవంగానే జరుగుతున్నాయి కొంతమంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న సమస్యలు సర్దుబాటు చేసుకోలేక విడాకుల కోసం వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఆయన లాయర్ గారి దగ్గరికి వచ్చారు సార్ విడాకులు కావాలని అన్నాడు ఏంటి బాబు సమస్య ఏంటి చెప్పు విడాకులు తీసుకోవడానికి సమస్య ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు ఏమి లేదండి నా భార్య నేను పురుషులను కూడా చూడకుండా నాతో అన్ని పనులు చేపించేస్తుందండి ఉల్పేళ్ళు తరగమంటుందండి బట్టలు ఉతకమంటుందండి ఆ తర్వాత గిన్నెలన్నీ పాత్రలన్నీ తోమంటుందండి చాలా కష్టంగా ఉందండి ఇక నాకు వద్దండి ఈ జీవితం నేను విడాకులు ఇచ్చేస్తానండి అని తన సమస్యను లాయర్ గారితో చెప్పుకున్నారు చాలా అనుభవశాలి అనే లాయర్ గారు ఇలా అన్నారు అదే ఉందా దాంట్లో ఏముంది ఉల్లిపాయలు తరగమంటే తరుగు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాసేపు ఉల్లిపాయలు ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే ఆ తర్వాత కోస్తే కళ్ళ నీళ్ళు రావు ఓ మంచి టెక్నిక్ మీకు ఎవరికైనా పాటించాలంటే ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత కోయండి కళ్ళమ్మ నీళ్ళు రావు ఆ తర్వాత గిన్నెలు అంటావా నువ్వు తోమేయడానికి ముందు కాసేపు వాటర్ వాటి మీద జల్లి కాసేపు అలా ఉంచిన తర్వాత తోమేస్తే చాలా చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు బట్టలు అంటావా సల్ఫ్లో కాసేపు నానబెట్టు ఓ పావు గంట అటు తిరుగు ఆ తర్వాత వచ్చేసి ఉతికేసాయి అని చెప్పగానే నేను అన్నాడు నాకు అర్థమైంది సార్ అన్నాడు అంటే నాకంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉన్నట్టు అర్థమైపోయింది అన్నాడు ఆయన అనుభవపూర్వకంగా చెప్పేస్తాడు ఆయన కూడా ఉల్లిపాయలు తరగడం దగ్గర నుంచి నాకన్నా మీ జీవితం చాలా అధ్వానంగా ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోడేట ఇంట్లో పనులు చేయడం తప్పేం కాదు ఒకవేళ నీ భార్య ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు యా ఉండి కొంచెం తో ఏంటంటే అందులో ఇబ్బంది లేదు పర్లేదు చేయొచ్చు కానీ కొంతమంది డిక్టేటర్స్ లాగా ఉంటారు భార్యలు నువ్వు చేయాల్సిందే లేకపోతే కుదరదు అన్నట్టుగా ఉంటారు భార్య మధ్య కోఆర్డినేషన్ ఉండాలి ఆ పని పని అని కాదు ఏ పని అని అందరూ చేయొచ్చు కానీ వారిద్దరి మధ్య ఉన్న అవగాహన చాలా ప్రాముఖ్యమైంది అలా ఉన్నప్పుడు కుటుంబాలు పటిష్టంగా ఉంటాయి బలంగా ఉంటాయి దృఢంగా ఉంటాయి అలాంటి హెల్తీ ఫ్యామిలీస్ కోసం దేవుడు చూస్తున్నాడు ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల కోసం కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేంత వరకు కూడా చాలామంది వెళ్తున్నారు సమస్య ప్రారంభంలో ఉండగానే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దాన్ని జటిలం చేసుకోకూడదు కఠినం చేసుకోకూడదు అలా కొంత ప్రాంతానికి వెళ్ళేసరికి ఇంకా ఈగోలు కనుక స్టార్ట్ అయ్యి అంటే ఇక కుటుంబం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ హెల్దీ ఫ్యామిలీస్ భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం దేవుని వాక్యాన్ని చదువుకోవడం ఇంత కలిసి దేవుని మందిరానికి రావడం దేవుని కోసం తమ జీవితాలను త్యాగం చేయడం అలాంటి అనుభవాలు ఎదిగినప్పుడు దేవుడు కుటుంబాలను బలపరుస్తాడు భద్రపరుస్తాడు వాక్యాన్ని విందాం తెస్సలోనికలికి రాసిన మొదటి పత్రిక పౌలు మహాశయుడు రాసిన పత్రికలలో సంఘానికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనాలు కలిసి ఉన్నాయి వాటిని చదువుకుందాం వన్ తెస్ చాప్టర్ వన్ అండ్ లెటర్ వర్స్ టూ అండ్ త్రీ విశ్వాసమతో కూడిన విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును నిరీక్షణతో కూడిన మీ ఊర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మేము జ్ఞాపకం చేసుకునే విషయాల్లో అవి కూడా ఉన్నాయి మా ప్రార్థనల యందు మా ప్రార్థనల యందు మీ విషయమై మీ విషయమై విజ్ఞాపనము చేయించు మీ అందరి నిమిత్తము మీ అందరి నిమిత్తము చెంచున్నాము దేవునామానికి పౌలు భక్తుడు ఎన్ని ఉత్తరాలు రాశారు చెప్పండి ఎస్ పద్నాలుగు ఉత్తరాలు కదా ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అన్ని అడిగేస్తే ఎలాంటి వెసిలిగారు అన్నట్టుగా కొంతమంది చూస్తున్నారు విన్నారు కదా వాక్యం చాలా సార్లు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పౌలు మహాశయుడు పద్నాలుగు ఉత్తరాలు రాశారు అందులో

అనే సంఘం గ్రీసు దేశంలో ఉన్న ఒక ప్రాంతం పౌలు మహాశయుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటి శతాబ్ద కాలంలో అన్ని ఖండాల్లో దేవుని వాక్యం ప్రకటించారు మొదటి శతాబ్ద కాలంలో ప్రపంచంలో మూడు ఖండాలు మాత్రమే ఉండే అందులో ఆసియా ఖండం రెండవది ఆఫ్రికా ఖండం మూడవది ఐరోపా ఖండం యూరప్ ఆఫ్రికా అండ్ ఏషియా ఈ మూడు మొదటి శతాబ్ద కాలంలో ఉన్న ఖండాలు ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా ఆస్ట్రేలియా కావచ్చు అమెరికా కావచ్చు అంటార్కిటికా కావచ్చు ఆర్కిటిక్ కావచ్చు ఇవి తర్వాత కాలాల్లో కనుగొనబడిన ఖండాలు కానీ మొదటి శతాబ్ది కాలంలో మూడు ఖండాల్లోనే మనుషులు ఉండేవారు అందును బట్టి పౌలు భక్తుడు మూడు ఖండాల్లో కూడా దేవుని సువార్తను ప్రకటించారు అనేక ప్రాంతాలు తిరిగి ప్రభుత్వ సువార్తను ప్రకటించారు తెస్సల్లోనిక అనే ఈ ప్రాంతం రాజమండ్రి అనేది ఎలా ప్రాంతమో ఒక హైదరాబాద్ అనేది ఒక ఏ విధంగా ఒక నగరమో పూర్వదినాల్లో తెస్సల్లోని కా ఇప్పటికీ కూడా తెస్సలోనిక అనే పట్టణం ఉంది నేను గ్రీస్ ఆ తర్వాత యూరోప్లో కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా ఉన్నట్టుగా గుర్తించా తెస్సలోనిక అనే ప్రాంతం వాస్తవానికి దేవుని సువార్తను వారు అంగీకరించి గొప్ప ఉపద్రవంలో దేవుణ్ణి అంగీకరించి ప్రభు సత్యాన్ని వారందరూ గ్రహించారు వాస్తవానికి తెస్సలోనిక అనే పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది అని పరిశీలించుకుంటే చరిత్ర చెబుతుంది ఇప్పుడు రాజమండ్రి ఉందనుకోండి మన రాజమండ్రికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే మన ప్రాంతంలో కొన్ని శతాబ్దాలకు పూర్వము చోళ డైనాసిటీలో చోళ అనే రాజ్యానికి సంబంధించిన రాజు రాజరాజ నరేంద్రుడు అనేవాడు ఆయన పరిపాలన చేసేవాడే ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఆయన పేరు మీద రాజమహేంద్రవరం అని ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అంత పెద్ద పేరు పలకలేక రాజమండ్రి అని మళ్ళా తర్వాత మళ్ళా ఇప్పుడు మరల చిన్న చిన్న మా గొద్దుని కొంచెం పెద్ద పెద్ద పేర్లే పలుకుతామని మరల మనం ఏం పెట్టుకున్నాం రాజమహేంద్రవరం అని పేర్లు పెట్టాం అయితే ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నట్టుగానే అనే ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే అలెగ్జాండర్ అనే రాజు ప్రపంచాన్ని పరిపాలన చేసేవాడు గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు అతనికి ఒక హాఫ్ సిస్టర్ ఉంది హాఫ్ సిస్టర్ని ఎవరు అంటారంటే ఫాదర్ ఒక్కడే మదర్లు ఇద్దరు ఉంటారు చూసారా టూ మదర్స్ అంటే బహుశా కారణాలు ఏమన్నా అయ్యి ఉండొచ్చు బహుభార్యత్వం కావచ్చు లేదా ఒక భారీ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు అలా తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరుగా ఉన్న ఆ పిల్లల్ని హాఫ్ సిస్టర్స్ అండ్ హాఫ్ బ్రదర్స్ అంటారు అలాంటి ఉద్దేశంలో అలెగ్జాండర్కి ఒక హాఫ్ సిస్టర్ ఉండేది ఆమె పేరు సలోనికా సలోనికా ఆమెకు అలెగ్జాండర్ అంటే బాగా ఇష్టం అట అన్నయ్య అంటే బాగా ప్రేమ ఎక్కువ అందును బట్టి ఆయా ప్రాంతాలకి అలెగ్జాండర్ తన యొక్క హాఫ్ సిస్టర్ పేరు పెట్టాడు సలోనికా పేరు మీద కొన్ని ప్రాంతాలకి పేర్లు పెడితే ఆ సలోనికా ప్రాంతమే కొంతకాలానికి తెస్సల్లోనికా అనే ప్రాంతం అయింది అక్కడ ఆ సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత పౌలు మహాశయుడు సువార్త ప్రకటించడం దేవుని బిడలు సువార్తను తీసుకెళ్లడం ద్వారా గ్రీసు దేశంలో కూడా అన్య జనాంగంగా ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభుల దైవత్వాన్ని గొప్పతనాన్ని వారు అంగీకరించారు ఆ సందర్భంలో పౌలు భక్తుడు వారికి ఉత్తరం రాయాలనుకున్నాడు సంఘాన్ని బలపరచాలనుకున్నాడు ఆ ప్రక్రియలో ఉత్తరం రాస్తూ అన్నాడు నేను మిమ్మల్ని గురించి ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను సంఘములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను బట్టి దావించినటు ప్రభును స్థుతించా ఏంటి ఆ ఉద్దేశాలంటే మీరు బాగా ధనాన్ని సంపాదిస్తున్నారు బాగా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి కూడబెడుతున్నారు ఆస్తిపాస్తులు మంచి ఆ ఈవులన్నీ అనుభవిస్తున్నారు అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నానని పౌలు అనలేరు పౌలు దృష్టి ఎప్పుడు కూడా సంఘము ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలనే ఆలోచన ఆ ప్రక్రియలో సంఘాన్ని అభినందిస్తూ అన్నాడు మీరు చేస్తున్న ప్రతి పని వెనకాల విశ్వాసం ఉంది విశ్వాసంతో కూడిన మీ పనిని ఆ తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసను ఓర్పుతో కూడిన మీ నిరీక్షణను నేను అభినందిస్తున్నానని పౌలు భక్తుడు ఆ మాట అక్కడ రాశాడు ఈరోజు నేను ఆ మూడు విషయాలు చెప్పే టైం అయితే లేదు కానీ ఒక్క పదాన్ని ఒక్క మాటను మాత్రం విశదీకరించాలని కోరుతున్నాను అదేనంటే విశ్వాసంతో కూడిన మీ పని అందరూ చెప్పండి ఈ మాట విశ్వాసంతో కూడిన మీ పని అంటే ఎప్పుడు ఎదుటి ఎందుకు మనం కూడా అనుకుందాం నా పని అందాం విశ్వాసంతో కూడిన నా పని యేసు అంగీకరించిన తర్వాత మన విశ్వాస ప్రయాణం స్టార్ట్ అయింది ఊ స్టార్టెడ్ అవర్ స్పిరిచువల్ జర్నీ విత్ జీసస్ ఇట్స్ ఆల్ అబౌట్ వాకింగ్ విత్ గాడ్ ఇట్స్ ఆల్ అబౌట్ వాకింగ్ విత్ జీసస్ ఇట్స్ ఆల్ అబౌట్ కదా ప్రతిరోజు విశ్వాసయాత్రలో రక్షణ పొందిన తర్వాత అనుదినము కూడా క్రీస్తు ప్రభుత్వం మనం నడుస్తున్నాం ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణంలో మనం డెవలప్ చేసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి మనము పునరుద్ధరించాల్సిన అంశాలు కావచ్చు తీర్దిద్ది తీర్చిదిద్దుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అందులో ఒకటి మనం ఏ పని చేసినా దాని వెనకాల ఏముండాలట విశ్వాసం ఉండాలి విశ్వాసంతో మీరు చేసే పని దేవునికి మహిమ తీసుకొస్తూ ఉంది ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు చాలా పనులు మనం చేస్తాం కానీ వాటిల్లో ఎన్ని మనం విశ్వాసంతో చేస్తున్నాం ఉదయం నుండి రాత్రి పడుకునే దగ్గర చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం వాటిలో ఎన్ని విశ్వాస సంబంధన మాటలు ఉన్నాయి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు చాలా పోరాటాలు మనం చేస్తూ ఉంటాం అందులో ఎన్ని విశ్వాస సంబంధన పోరాటాలు ఉన్నాయి ఉదయం నుండి రాత్రి వరకు చాలా పరుగులు మనం పెడుతూ ఉంటాం అందులో ఎన్ని విశ్వాస పరుగులు ఉన్నాయి ఆలోచించాలి విశ్వాసం లేకుండా ఒక క్రైస్తవుని మనం ఊహించలేం వీ క్యాంట్ ఇమాజిన్ ఎ క్రిస్టియన్ వితౌట్ ఫెయిత్ ఎందుకోసం అంటే క్రైస్తవ్యుడు క్రైస్తవ్యము అంటేనే ఇది విశ్వాసపు యాత్ర ఏమన్ ప్రైజ్ లోడ్ చెప్పండి ఏ యాత్ర ఇది విశ్వాసపు యాత్ర దేవుడు మన నుండి కోరుతుంది అదే ఒక స్ట్రాంగ్ ఫెయిత్ మనలోంచి కోరుతున్నాడు విశ్వాసంలో మనందరూ బలవంతులో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు విశ్వాసంలో మనం ప్రతిరోజు వృద్ధి పొందాలనే దేవునికి ఆలోచన మనందరూ కూడా విశ్వాస వీరులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక బైబిల్ అందరూ మీరు జాగ్రత్తగా చదివితే ఆది నుండి ప్రకటన వరకు వీ కెన్ సీ లోడ్ ఆఫ్ ఫెయిత్ హీరోస్ విశ్వాసాన్ని వారు ఎలా బలపరుచుకున్నారో విశ్వాసాలు ఎలా బ్రతికారో చాలా విషయాలు బైబిల్లో మనకు కనబడతాయి అయితే ఇక్కడ దాన్ని అంటే మీరు పని చేయండి ఆ పని ఎలా ఉండాలి అంటే విశ్వాసంతో అయి ఉండాలి ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ దట్ సింగిల్ వర్డ్ దిస్ మార్నింగ్ అండ్ అండ్ ఐ కంక్లూడ్ మై మెసేజ్ అందరూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు గ్రీకు భాషలో ఎర్గాన్ ఎర్గాన్ అనే పదం వాడాడు పౌలు గారు పౌల్ గారు కోర్స్ హీ వాజ్ ఎ స్కాలర్ ఇన్ గ్రీక్ అండ్ ఆల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆయన రాసిన ఉత్తరాలన్నీ చాలా మంది గ్రీకులోనే రాశాడు అందులో ఎర్గాన్ అనే పదం ఇక్కడ వాడడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇట్స్ ఎ డీడ్ ఇట్స్ ఎ లాబర్ ఒక మనిషి చేసే పని మనిషి చేసే ఆ యొక్క పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని గ్రీకు భాషలో ఎర్గాన్ అనే పదం వాడారు దేవుని బిడ్డలుగా మనందరం పనిచేసే క్రైస్తవులుగా ఉండాలి ప్రైస్తు లో ఎందుకోసం మన దేవుడు పనిచేసే దేవుడు ఎప్పుడైనా యేసూప్రవారు సోమరిగా ఉండడం ఎప్పుడైనా చూసాం మనం సువార్తల్లో చదివేటప్పుడు ఏసూప్రవారు సోమరిగా నేను కొంచెం సేద తీరుతాను అన్నాడు ఎప్పుడైనా మీరు చూసారా నో నెవర్ ఆయన లేక లేక ఒకసారి ఆయన వాడ అమరమున తలవాల్చి పడుకున్నాడంట ఆయన బాగా అలిసిపోయి ఈ లోపల శిష్యులందరూ ఏం చేశారు చెప్పండి కంగారు వడిపోయి ఆ నిద్ర కూడా జరగొట్టేశారు బోధుకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింతలేదా అని ఆ నిద్రపోతున్న ప్రభువును కూడా లేపేశారు వాళ్ళు యేసు ప్రభు ఎక్కడ సోమరిగా ఉన్నట్టు మనం చూడ ఒకనా సందర్భంలో ఆయన అంటారు నేను నా తండ్రి పని చేస్తూనే ఉన్నాను ఆయన పని తుదముట్టించటే నాకు ఆహారం అన్నాడు ప్రభు ఆయన చిత్తం నెరవేర్చడం ఆయన పని తుదముచ్చ ముట్టించడం నాకు ఆహారం అవర్ గాడ్ ఈజ్ వర్కింగ్ గాడ్ నిజమాన క్రైస్తవుడు సోమరితనంతో ఉండేవాడు ఆర్ నాట్ కాల్ ఫర్ వీఆర్ నాట్ కాల్ టు బి లేజీ ఆర్ కాల్ టు వర్క్ మనందరం పని చేయడని పిలువబడ్డాం అయితే పౌలు భక్తులు అన్నాడు సంగమా మీరు చేస్తున్న ప్రతి పని వెనకాల విశ్వాసం ఉంది విశ్వాసంతో కూడా మీ పనిని నేను అభినందిస్తున్నాను ఈరోజు మన పనులు ఎలా ఉండాలి మన స్థితిగతులు ఏంటి ఆ పని వెనకాల మన ఉద్దేశాలు ఏమైనా ఉండాలో త్వర త్వరగా మీతో కొన్ని విషయాలు మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను ప్రపంచంలో కొంతమంది అట అర్థం అర్థం లేని పనులు చేస్తూ ఉంటారు వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటారు ఆ పని ద్వారా దేవునికి మహిమ రాదు దేవుని చిత్తం నెరవేరదు దేవుని ఉద్దేశాలు అక్కడ కనబడవు కానీ పని చేస్తూనే ఉంటారు కానీ ఆ పని వెనకాల ఉన్న ఉద్దేశాలు అర్థం మాత్రం మంచిది కాదు ఐ వడ్ లైక్ టు బ్రింగ్ ఫోర్ ద స్క్రిప్టెడ్ పోర్షన్ ఫ్రమ్ ద బైబుల్ దట్ ఇస్ టేకింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనెస్ చాప్టర్ ఎలెవెన్ ఆదికాండం పదకొండు అధ్యాయం నుండి ఒక మాట నేను చదవాలని కోరుతున్నాను ఆ మాటను మనం పరిశీలించేద్దాం చూడండి ఆదికాండం పదకొండు అధ్యాయం ఆరో వచ్చిన చదవండి వర్డ్స్ నెంబర్ సిక్స్ పదకొండు ఆరు అప్పుడు ఎహోవా అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒక్కటే ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికి భాష ఒక్కటే వారందరికి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఆ మాట అండర్లో ఏం చేయండి ఒకసారి బైబిల్ మీ దగ్గర ఉంటే పెన్నులు మీ దగ్గర ఉంటే వారు పని ఏం చేశారట ఆరంభించి ఉన్నారు దే హావ్ స్టార్టెడ్ ఏ వర్క్ వారు పని ఆరంభించారు ఇక మీదట ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినా వారు చేయదలుచు ఏ పని అయినా సరే చేయకుండా వారికి ఆటంకం ఏమి వారికి ఆటంకం ఏమీ లేదు చాలండి ఈ మాట మనం పరిశీలన చేస్తే ఆది కాండం పదకొండవ అధ్యాయంలో బాబిలి గోపురాన్ని గురించిన చరిత్ర రాయబడింది ఎప్పటికీ కూడా మనం మెసపుతోమియా అనే ప్రాంతం వెళ్తే దాన్ని ఈ రోజున ఇరాక్ అనే ప్రాంతంగా పిలుస్తూ ఉన్నారు ఇరాక్ అనే ప్రాంతం కొంచెం సమస్యాత్మకమైన ప్రాంతం ఆ ప్రాంతానికి మనం వెళితే ఒక ప్లేస్ మీకు చూపిస్తాను చూడండి ఆ ఇరాక్ అనే దేశంలో బాంబెలు గోపురాన్ని కట్టడానికి వారు ప్రయత్నం చేసిన స్థలము మీరు చూస్తున్నారు దిస్ ఈస్ ద ప్లేస్ బాంబెలు గోపురాన్ని కట్టి వారు ఏమి సంపాదించుకుందామంటారు అనుకుంటారు అంటే ఆ పై వచ్చిన మనం చదివితే ఒక పట్టణమును శిఖరము గల ఒక గోపురమును కట్టించి పేరు సంపాదించుకుందము రండి అని ఒకరితో ఒకటి మాట్లాడి అప్పుడు పని ఏం చేశారంట వీళ్ళు ప్రారంభించారు అంటే ఈ పని ద్వారా దేవునికి మహిమ రాలేదు కాబట్టే ఆ పని మధ్యలో నిలుపు చేయబడింది ఆపుచేయబడింది దేవుడే ఇంటర్వ్యూనై ఆ బాబిలి గోపుర పనిని ఆపేశాడు ఆయన ఈ రోజుకి మనం బబులోన్ అనే దేశం లేదా మెసుపుతో అనే ప్రాంతం వెళ్తే మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా బాంబెలు గోపురం కట్టడానికి ప్రయత్నం చేసిన ప్రాంతాలు ఇవన్నీ కూడా బైబిల్ ఏదైనా ఒక విషయాన్ని చెప్పింది అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక విషయం ప్రస్తావించబడిందంటే నేటికి ఆధారాలు నిదర్శనాలు మనకు కనబడుతూనే ఉన్నాయి ఇవన్నీ కథలు కాదు పుక్కిటి కథ కథలు కాదు ఇవన్నీ ప్రజలను ఏదో మోసం చేయాలనో లేదా కాసేపు దురదజీవులు కలిగిన ప్రజలకి కొన్ని కథలు చెప్పేసి వాళ్ళని మానసికంగా ఉల్లాసపరచాలని బైబిల్ ఇప్పుడు చెప్పలేదు దీస్ ఆస్ దీస్ ఆర్ ది రియల్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్సెస్ బాబుల గోపురం యొక్క విషయాలన్నీ కూడా సరే ఇప్పుడు అవన్నీ నేను ప్రస్తావించడానికి ఆ చారిత్రక ఆదాళని ప్రస్తావించిన సమయం లేదు కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకచోట చేరనుకున్నారట రండి మనం ఒక టావా నిర్మాణం చేద్దాం ఒక 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 పెద్ద శిఖరము కలిగిన గోపురాన్ని కట్టుకుందాం ఎందుకు దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే మనకు పేరు రావాలి ఏం రావాలా పేరు రావాలి దట్ మీన్స్ దోస్ పీపుల్ వర్ లుకింగ్ ఫర్ సెల్ఫ్ గ్లోరీ వారు తమ సొంత మహిమను వెతుకుతున్నారు తమ సొంత పేరు లేదా వారి పేరు బాగా వినబడాలి బాగా ప్రాచుర్యంలోకి రావాలి మంచి పేరు సంపాద మంచి పేరు అనే ఆ కాన్సెప్ట్ తర్వాత మాట్లాడతాను కానీ మీరు పేరు సంపాదించుకోవాలనే ఆ ప్రక్రియ వారు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నేను మీరు ఎప్పుడైనా బైబిల్ వండర్స్ అనే నేను రాసిన పుస్తకాన్ని కనుక మీరు చదివితే బాబుల్ గోపురం గురించి చాలా మాటలు రాశాను అందులో మరొక అంశం ఏంటంటే అంతకుముందు అధ్యాయాల్లో నోవహు కాలంలో జల ప్రళయం వచ్చింది దట్ వాజ్ అ యూనివర్సల్ ఫ్లడ్ అది ప్రపంచం అంతా వచ్చిన వరద ప్రళయం అది ఆ దేశానికి ఒక్కటే పరిమితం కాదు ఈరోజు అమెరికా మనం వెళ్తే లాస్ వెగాస్ దగ్గర ఒక అద్భుతమైన ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో కొండల మీద ఎవరో గీతలు గీసినట్టుగా ఉంటాయి ఆ ప్రాంతం అంతా కూడా చూస్తూ ఉంటే అనేకమంది ఆశ్చర్యపోతుంటారు ఇంత పెద్ద పెద్ద కొండల మీద ఎవరు ఈ గీతలు వేసి ఉంటారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఒక ప్రవాహం వెళ్ళడం ద్వారా ఆ కొండలన్నీ కూడా ఆ నీటి ప్రవాహ ఆ యొక్క చారలు ఎప్పటికీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి నేను అజర్బైజాన్ అనే దేశం వెళ్ళినప్పుడు రష్యా ప్రక్కన అక్కడ కూడా కొండల మీద పెద్ద పెద్ద చారలు కనబడుతూ ఉంటాయి ఆ లైన్స్ అన్ని మనం చూస్తూ ఉంటే ఇంత ఎత్తున ప్రవాహాలు ఎలా వచ్చాయని ఆలోచన చేస్తే నవహు జలప్రలయ కాలంలో ఈ సంఘటనలు జరిగాయని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇప్పుడు జలప్రలయం జరిగిన తర్వాత షేము హాము ముగ్గురు కొడుకుల ద్వారా నవహు కుమారుల ద్వారా ఈ జనాంగల్ని పుట్టుకొచ్చాయి మీరు ఆదిఖండం పదో అధ్యాయం చదివితే డెబ్బై జాతులు డెబ్బై దేశాలు అక్కడ మనకు కనబడతాయి ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందారు దేవుని ఉద్దేశం ఏంటి అంటే మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి భూమిని నిండించండి అనేది దేవునికి ఆలోచన కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా మేము అలా చెదిరిపోవడానికి ఇష్టం లేము మేమందరం ఒక చోటే ఉంటాం మేమందరం ఒక ప్రాంతానికి స్టిక్ అయిపోతుంటాం అంటే ఆది నుండి ఇప్పటివరకు కూడా మనిషి యొక్క నైజం ఏంటి అంటే మనిషి యొక్క స్వభావం ఏంటంటే వాట్ యావర్ ద లాడ్ సేస్ వీ ఆల్వేస్ స్టాండ్ అగెయిన్స్ట్ దట్ వర్డ్ దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడకుండా ప్రతి సందర్భంలో కూడా ఆయన మాటకు ఎదురు నిలబడే మనసే మనిషిలో కనబడతా అండ్ దెబ్జ్ నో డౌట్ దర్ వాజ్ మ్యాన్ కాల్ నిమ్రోత్ నిమ్రోద్ అనబడే వ్యక్తి ఉన్నాడు అతడు పరాక్రమశాలిగా పిలువబడ్డాడట అతను చూసిన వాళ్ళందరూ కూడా నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమశాలి అనే లోకోక్తి కూడా ఉంది అని ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తాం జనిషి చాప్టర్ టెన్లో మనం చూస్తాం అక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే నిమ్రోదు దేవుని కొరకు పరాక్రమశాలిగా బ్రతికుంటే బాగానే ఉండదు కానీ దేవుని ఎదుట పరాక్రమశాలిగా ఉన్నాడు అంటే హీ వాజ్ అన్ అపోనెంట్ టు గాడ్స్ వెల్ దేవుని చిత్తానికి దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా నిలబడి తన చుట్టూ మనుషులను సమకూర్చుకొని వారందరినీ కూడా దేవునికి వ్యతిరేకంగా అతను నిలబెట్టాలని ఆలోచన చేశాడు ఆ ఉద్దేశంలోనే బహుశా నిమ్రోదు యొక్క తలంపుల ద్వారా ఆలోచన వల్ల ప్రజలందరూ కూడా ఏ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడం ఏంటి మనందరం అటు ఇటు స్కాటర్ అవ్వడం ఏంటి ఒక చోటే ఉందాం మన లాంగ్వేజ్ ఒకటే కాబట్టి మనమే శాసిద్దాం పేరు సంపాదించుకుందాం అన్న ఆలోచనలో వారు బాబులి గోపురాన్ని కట్టడం ప్రారంభించారు జ గమనించండి జలప్రణయం లాంటి ప్రళయం మరొకటి కనుక వస్తే అంతకుముందు నోవో కాలం వచ్చింది కదా మనం కట్టుకుని ఈ గోపురం మనకు ఎలా ఉపయోగపడాలంటే దేవుడు ఒకసారి జలప్రళయం తీసుకొచ్చారంటే మళ్ళీ ఇంకొకసారి కనుక తీసుకొస్తే మనము ఈ గోపురం పై నిలబడి మనల్ని మనం కాపాడేసుకోవాలి మనల్ని మనం రక్షించుకోవాలి దేవుని అవసరం అనుకుక్కర్ల ప్రళయాలు ఆ తర్వాత మరొక ఇలాంటి భయంకరమైన వరద గనకొస్తే మన జ్ఞానంతో మన మనం కాపాడుకుందామని దేవుని యొక్క శిక్షణ తప్పించుకోవాలన్న ఆలోచనలో తమ సొంత మార్గాలు గుండా ప్రయాణం చేయడం ప్రారంభించారు యాత గమనించిన మనిషి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఆదిలో అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది చాలామంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని సంకల్పాలకు వ్యతిరేకంగా పనులు చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు వారందరూ ఒక చోట చేరి మనందరం కూడా ఇటుకలు చేద్దాం రండి కాల్చి ఇటుకలు తయారు చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ స్టోన్ లెట్ అస్ యూజ్ బ్రిక్స్ మనందరం కూడా రాళ్లకు బదులుగా ఇటుకలు తయారు చేసుకుందాం ఆ తర్వాత వాళ్ళు కావలసిన వాడిని కూడా పోగు చేసుకుని రండి పని ప్రారంభిద్దామని చెప్పి పని ప్రారంభించారట కానీ ఆ పని ముగించబడలేదు నేను దీనికి పెట్టే పేరేంటో తెలుసా పౌలు మహాశయుడు తెస్లోనిక సంఘాన్ని అభినందిస్తూ అన్నాడు మీరు విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు అన్నాడు కానీ ఇక్కడ బాబిల గోపుర సమయంలో ప్రజలందరూ కూడా బర్ధం లేని పని చేయడం ప్రారంభించారు నిరుపయోగమైన పని చేయడం ప్రారంభించారు ఆ పని వల్ల ఆ పని వెనకాల వారు కొన్ని ఉద్దేశాలు అయితే మంచివి కాదు వారి మోటివ్స్ మంచివి కాదు వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు చెడు ఉద్దేశాలతో పని చేయడం ప్రారంభించారు జాతర గమనించిన ప్రియులరా దేవుని వాక్యం తరచుగా మనకు హెచ్చరిస్తున్నమాట మనం ఏ పని చేస్తున్నా ప్రజలు బహుశా మనం చేసే పనిని చూడగలరేమో కానీ ఆ పని ఎందుకు చేస్తున్నామన్న మోటివ్ని ఎవరు చూస్తారో దేవుడు చూస్తారు గాడ్ సీస్ యువర్ ఇంటెన్షన్స్ గాడ్ సీస్ యువర్ మోటివ్స్ దేవుడు నీ ఉద్దేశాలను నీ యొక్క పరిస్థితులను దేవుడు గమనిస్తూ ఉంటాడు నీ పరిస్థితి ఎలా ఉంది ఈ రోజుల్లో మనుషులు నువ్వు చేసే ఆ పనిని చూస్తారేమో కానీ దేవుడు ఆ పని వెనకాలన్న ఉద్దేశాలను చూస్తాడు నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి బాబిల గోపురం కట్టడంలో ప్రజల యొక్క ప్రయాస ఎందుకు వృధా అయిపోయిందో తెలుసా వారి ఉద్దేశం మంచిది కాదు కేవలం పేరు సంపాదించుకోవాలని మంచి పేరు సంపాదించుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు కానీ చాలామంది దేవుణ్ణి మినహాయించి దేవుణ్ణి పెట్టి ఏదో పేరు కూడా పెట్టాలని ఏదో పేరు సంపాదించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త సుమ అది నీకు ఆశీర్వాదం ఇచ్చేదైతే కాదు అది నీకు క్షేమకరమైతే కాదు పేరు సంపాదించడం అనేది మంచిదే మంచి పేరు కలిగి ఉండడం మంచిదే కానీ చాలామంది వ్యర్థమైన విధానంలో పేరు సంపాదించిన ప్రయత్నం చేస్తున్నారు జర్మన్ వింగ్స్ అనే ఒక విమానం ఉంది జర్మనీ దేశానికి సంబంధించిన ఒక ఫ్లైట్ దాదాపుగా ఒక రెండు వందల యాభై మంది ప్రయాణికులు దానిలో ప్రయాణం చేస్తున్నారు యూజువల్గా ఫ్లైట్లో ఇద్దరు పైలట్లు ఉంటారు క్యాప్టెన్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ అని ఇద్దరు పైలెట్లు ఉంటారు ఇద్దరు ఎందుకు ఉంటారు ఒకళ్ళే నడపగలగలంటే ఒకళ్ళే నడపగలరు కానీ ఏదైనా ప్రతికూల వాతావరణం వచ్చి నడుపుతూ నడుపుతూ ఒక ఆయన అలా కలుగురి పడిపోయాడు అనుకోండి మరి మిగతా వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితి ఏంటి కాబట్టి ఇద్దరు పైలట్లు మినిమం ఉంటారు అదే కొంచెం ఎక్కువ దూరం ప్రయాణం చేసే ఫ్లైట్లలో అయితే నలుగురు ఉంటారు ఆరుగురు ఉంటారు ఆ కాక్పిట్లోనే ఆ పైలట్లు పడుకోవడానికి బెడ్స్ ఉంటాయి ఒక నలుగురు పని చేస్తారు ఒక ఇద్దరు పడుకుంటారు అలా షిఫ్ట్లుగా విమానాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు నేను మన షికాగోలో ల్యాండ్ అయినప్పుడు దుబాయ్ నుండి టేక్ ఆఫ్ అవగానే పద్నాలుగు గంటల ప్రయాణం ఇంకెక్కడ మధ్యలో ఆగేది లేదు ఇక ఒక్కసారి టేక్ ఆఫ్ తీసుకోగానే ఫోర్టీన్ అవర్స్ ఆ ఫ్లైట్ అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది మరి ఈ ఫ్లైట్లో వాళ్ళు వాళ్ళందరూ పడుకుంటారు ఆ ఫోర్టీన్ అవర్స్ స్పాన్లో అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ అన్న అందరూ పడుకోవాలి కదా నిద్రపోతారు మరి పైలట్లు నిద్రపోతే పరిస్థితి ఏంటా అనిపిస్తుంది ఒక్కోసారి బట్టి ఏం చేస్తారంటే మల్టిపుల్ పైలట్స్ ఉంటారు ఒక ఇద్దరు పడుకున్న ఒక ఇద్దరు ఆ విమానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కదా అలాగే ఇద్దరు పైలట్లు ఉన్న ఆ ఫ్లైట్ నిండుగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఆకాశంలోకి ఎగిరిన తర్వాత ఒక పైలట్ ఒక పైలట్ ఎందుకో కాక్పిట్లోంచి బయటకు వచ్చాడు మేబీ వాష్రూమ్కి వెళ్దాం అనుకున్నాడో లేకపోతే ఏదన్నా తినడానికి కావడానికి అడగడానికి అనుకున్నాడో ఏంటో తెలియదు అని బయటకు రాగానే లోపల ఉన్న ఒక యంగ్స్టర్ ఆ వ్యక్తి కాక్పిట్ లాక్ చేశాడు ఆ డోర్ వేసేసాడు గట్టిగా వేయడంతోనే కొంచెం ఈ ఫస్ట్ పైలట్ కొంచెం ఇబ్బంది పడ్డాడు ఏంటి ఇలా డోర్ క్లోజ్ చేశారనుకున్న సమయంలోనే ఆ ఫ్లైట్ని చేయడం ప్రారంభించాడు ఆ పైలట్ లోపల ఉన్నవాడు యంగ్స్టర్ ఒక ఎవరినొస్తుడు ఆ ఫ్లైట్ని అలా కిందకి దింపేసి చేసి ఆల్ఫ్స్ అనే పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల్లో కూలగొట్టేశాడు ఫ్లైట్ అంతా కూడా ఒక్కళ్ళు కూడా బ్రతకలేరు అందరూ చనిపోయారు కరెక్ట్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకునే ముందు మీరు చూస్తున్నారు అదే ఆ వ్యక్తి పైలట్ అతను ఆండ్రూ లుబిడ్జ్ అంటారు అతన్ని ఇతను ఆ ఫ్లైట్ ఎక్కడానికి ముందు తన గర్ల్ ఫ్రెండ్కి టెక్స్ట్ చేశాడట ఏమన్నా తెలుసా రేపొద్దున్న నా పేరు మొత్తం ప్రపంచం అంతా పేపర్లో వచ్చేది చూసుకోనాడట ఆవనుకుందే ఈయన ఏమన్నా గిన్నె శ్రికడ్ ఏమన్నా బద్దలు కొట్టేస్తాడేమో లేకపోతే నోబెల్ ప్రైజ్ ఏమన్నా సాధించేస్తున్నాడేమో అని అని ఆవనుకునేసరికి ఉదయాన్నే వచ్చిన ఫోటో ఏంటో తెలుసా వీడు ఫ్లైట్ కూల్చేసాడు దుర్మార్గమైన పని చేశారని చెప్పి ఆ వ్యక్తి ఫోటో ఆల్మోస్ట్ మన తెలుగు న్యూస్ పేపర్లో కూడా వేశారు ఇప్పుడు ఈ పేరు మంచిదే అంటారా అందరికీ తెలిసాడు అతను ప్రపంచం అంతా పరిచయం అయ్యాడు అందరూ అతని పేరు పేపర్లో చూశారు కానీ ఆ పేరు వెనకాల ఉద్దేశం బాగాలేదు ప్రపంచం అంతా తెలిసాడు ఎలా అంటే రెండు వందల యాభై మందిని పొట్టను పెట్టుకుని మంచి పేరు సంపాదించిన ఏంటో తెలుసా మన ద్వారా పది మందికి దీవెన కలగాలి ఆశీర్వాదం కలగాలి ఈరోజు నోబెల్ ప్రైజ్ సాధించాలని చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు మనం చూస్తూ ఉంటే అందులో సుమారుగా ఎనభై శాతం మంది యేసు సూపర్వణ అంగీకరించిన దేవుని బిడ్డలే ఉన్నారు దేవుని నామో స్తోత్రం కలవని గాక వాళ్ళ తమకున్న జ్ఞానంతో దేవుని సల్లో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానంతో ప్రపంచానికి దీవనకరంగా ఉన్నారు వ్యాక్సిన్లు కనిపెట్టారు అనేక మంది కోసం మెడిసిన్స్ కనిపెట్టారు ఈ రోజు మనం వాడుతున్న ప్రతి వస్తువు దేవుని బిడ్డలు ఏదో ఒక సందర్భంలో ప్రయాసపడి కనిపెట్టిన వస్తువులే ఒక థామస్ ఆండ్ర థామస్ ఆల్వా ఎడిసిని మనం చూస్తే మనం వాడుతున్న బల్బు కావచ్చు ఒక చార్ల్స్ బాబేజ్ ఒక మెషిన్ కనిపెడితే బహుశా రోజు ఎవరు ఊహించి ఉండకపోవచ్చు ప్రపంచం కొన్ని రోజుల తర్వాత ఈ మెషిన్ లేకపోతే ఉండలేరని చార్ల్స్ బాబేజ్ ఈజ్ ఎ క్రిస్టియన్ హీ ఇన్వెంటెడ్ ఎ కంప్యూటర్ కంప్యూటర్ అంటే తెలియని వారు లేరు ఈ రోజుల్లో ఎవ్రీ మొబైల్ ఈజ్ మినీ కంప్యూటర్ దట్ వీఆర్ క్యారీయింగ్ టుడే ప్రతి మొబైల్లో కంప్యూటర్ మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కానీ ఒక యాపిల్ ఐఫోన్ కానీ ఏదైనా మీలో ఉందంటే కంప్యూటర్ టెక్నాలజీ ఒక చార్ల్స్ బాబేజీని ఒక దేవుని సేవకుడు లేదా ఒక ఒక దేవుని బిడ్డ రాత్రి మొదలు కష్టపడి కంప్యూటర్ని ప్రపంచానికి అందించాడు యు నేమ్ ఇట్ ఒక విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కావచ్చు ఒక ట్రైన్ కనిపెట్టిన వాళ్ళు కావచ్చు ఒక టెలివిజన్ కావచ్చు ఒక ఒక ఇంజిన్ కనిపెట్టిన వాళ్ళు కావచ్చు వడావా దేవుడిచ్చిన జ్ఞానంతో వారు మంచి పేర్లు సాధించి ప్రపంచాన్ని దీవనకరంగా ఉన్నారు కానీ కొంతమంది తాము చేసే చెడు పనుల ద్వారా బాగా ఫేమస్ అయ్యేవాళ్ళు ఉంటారు కొంత ప్రపంచం అంతా పరిచయం అయ్యే వాళ్ళు ఉంటారు ఈరోజు దేవుడు నిన్నో ఏ విధానాల్లో హెచ్చించాలని కోరుతున్నాడంటే బాబెలు గోపురం గట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు కానీ అది మంచి పేరు కాదు దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుని మినహాయించి దేవుణ్ణి వదిలిపెట్టి మనకు మనంగానే అందును బట్టి ఎప్పుడైనా గమనించండి సీకింగ్ సెల్ఫ్ గ్లోరింగ్ సీకింగ్ సెల్ఫ్ డిపె డిపెండెన్సీ ఈజ్ ఆల్సో ఏ సిన్ ఇన్ ద బైబుల్ మనందరం కూడా ఎవరికి వారంగా నచ్చినట్టు జీవించడానికి దేవుడు మనల్ని నియమించలేదు కానీ మనందరం ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం మనం దేవుని మీద ఆధారపడ్డాం వీఆర్ నాట్ ఇండిపెండెంట్ మనలో ఏ ఒక్కరు ఇండిపెండెంట్లు కాదు వీఆర్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ గాడ్ దేవుని మీద మనం ఆధారపడే వారంగా ఉండాలని దేవునికి ఆలోచన ఆత్మ ఆత్మవిషయమై దీనులో దీనులైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యము వారిది అని ఎందుకన్నాడు దేవుడు ఆత్మ విషయమే దీనత్వం అంటే అర్థం ఏంటి చాలామంది తెలియక దీనత్వం అంటే తెలవట్లు వేసుకోవడం అనుకుంటారు దీనత్వం అంటే అరివిం చెప్పులు వేసుకోవడం దీనత్వం అనుకుంటారు చాలామంది దీనత్వం అంటే చిన్న పూరుగుడుస్లో బ్రతకడం దీనత్వం అనుకుంటారు చాలామంది కానీ దేవుడు అందుకని అన్నాడు ఆత్మ విషయమే మీకేం ఉండాలి దీనత్వం ఉండాలంటే అర్థం ఏంటో తెలుసా ఆత్మలో దినత్వం కలిగిన వాడు ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడతాడు అలా ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు మనలో ఏ ఒక్కరు కూడా మన సొంత జ్ఞానం మన సొంత తెలివి మన సొంత బలం మనకున్న సొంత ధనం మీద ఆధారపడిన వారంగా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు కానీ మనం ఎప్పుడు దేవుని మీద ఆధారపడిన వారంగా ఉండాలనే మా ఓటలన్నీ ఎవరిలో ఉన్నాయి చెప్పండి గట్టిగా దేవునిలోనే ఉన్నాయి మా ఊటలు అనగా మా సోర్సెస్ అన్నీ కూడా ఆయనాయి ఈరోజు మాకు ఏదైనా విజయం ఉంది అంటే ఆ విజయానికి కారణం ఎవరో ప్రభు అని మనం రక్షణ పొందామంటే ఆ రక్షణకు కారణం ఎవరో ప్రభు అని మనం శాంతిగా బ్రతకగలుగుతున్నాం దానికి కారణం ఎవరు ప్రభువే సంతోషంగా బ్రతకగలుగుతున్నామంటే ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నామంటే దేవునిలో దృఢంగా బలంగా కాన్ఫిడెన్స్తో ఉండగలుగుతున్నామంటే మా సోర్స్ ఎవరంటే మా ప్రభువే దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక కెన్ యూ సే దట్ దిస్ మార్నింగ్ ఏదో కాల్సిన మాట నువ్వు చెప్పగలవా నా విజయానికి నా ఆనందానికి నా శాంతికి నా సమాధానానికి నా రక్షణకు నా నిత్య జీవ వారసత్వానికి నా పునాది నా ప్రభువుని వేసాయే ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండింగ్ ఆన్ గాడ్ దేవుని మీద ఆధారపడ్డం ప్రతి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి అమ్మా ప్రతి ఉదయం లేచి దేవుని వాక్యాన్ని చదువుకోండి బ్రదర్ అని దేవుని సేవకులకి ఎందుకు చెప్తా తెలుసా ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడ్డాం హలో లూయ నేను చెప్తున్నా దేవుని సేవకుని జాగ్రత్తగా గమనించండి ఏ గర్విష్ఠి కూడా ప్రార్థన చేయలేడు గర్వంతో ఉన్న వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి ప్రార్థన చేయరు అంతే వాళ్ళు ఎందుకోసం తెలుసా ఎందుకే ప్రార్థన చేయాలండి నేను దేనికోసం ప్రార్థన చేయాలా ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడుక్కోవాలా ఆయన బెగ్ చేయాలా నేను నో ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ మై మైన్ విత్ మై పావ విత్ మై మనీ విత్ మై నాలెడ్జ్ అండ్ విజ్డమ్ నా జ్ఞానంతో నా శక్తితో నా బలంతో ఏదైనా సాధించగలను దేవుడు నాకు అక్కర్లేదు అనుకుంటారు చాలామంది క్రైస్తవ జీవితం దేవుని మీద ఆధారపడే జీవితం వీరు పని పెట్టుకున్నారంట కానీ ఈ పని ఎవరికి మహిమను తీసుకురాలా దేవునికి మహిమను తీసుకురాలా వెంటనే పని మొదలు పెట్టారు గోపురం కట్టేద్దాం అనుకున్నారు ఈ లోపల దేవుడు అనుకున్నాడు ఓ రైనా మీకేంత తెలివి ఉంటే నాకు ఇంకెంత ఉంటారా తెలివి అనుకున్నాడు ఏంటో వెంటనే దేవుడు భాషలను ఏం చేశాడు అక్కడ తారుమారు చేశాడు అనే మాటకు అర్థం ఉంటుంది తెలుసా తారుమారు తారుమారు కన్ఫ్యూషన్ ఇంగ్లీష్లో భాషలు తారుమారు అయిపోయినాయి చరిత్రకారులు చెప్పిన సత్యం ఏంటంటే బాబిల గోపుర సమయంలో సుమారుగా వంద భాషలు అక్కడొచ్చినాయట వంద భాషలు హండ్రెడ్ లాంగ్వేజెస్ ఇప్పుడు పని ప్రారంభించారు కదా పని చేస్తున్నారు గోపురం ఆడుతున్నారు కాసేపటికి వచ్చిన తర్వాత ఒకడన్నాడు ఒరే ఇటుగులు పట్టురారంటే ఆడు వెళ్ళిపోయి సిమెంట్ ఆడు అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను వీడన్నాడు నేను ఇటుగులు దమ్మన్నాను కదా అంటే నాకు ఎలాగో కనబడింది అన్నాడు వాడు వెంటనే ఇద్దరు కూడా జుట్టు పొట్టుకుని కొట్టుకోవడం మొదలు పెట్టారు వీళ్ళిద్దరు నాపడానికి వీళ్ళిద్దరు వచ్చారు పురుషులు ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ వైఫ్లు వచ్చి ఉంటారు దగ్గరికి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిన కూడా మళ్ళీ ఇంకో అమోఘంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు దెబ్బలాడుకోవడం మొదలుపెట్టి ఈడొకటి అంటే ఆ వాళ్ళకు ఒకళ్ళకి అర్థం అవ్వడం వాళ్ళు ఒకటంటే వీళ్ళకొకటి అర్థం అవ్వడం ఇలా చూసేస్తారు సరే ఆఖరు అనుకున్నారు ఇంకా మనకు అక్కర్లేదు ఇంక పని పదంట వెళ్ళిపోదాం అని చెప్పి అప్పుడు భూమి అంతా ఏమయ్యారట వాళ్ళు చెదరిపోయారు బాబిలు గోపురం కన్ఫ్యూషన్ డిస్పోజిషన్ అట్ బాబిల్ దేవుడు వారిని చెతరగొట్టాడు చాలాసార్లు మన ప్రణాళికలను దేవుడు కొన్నిసార్లు చెడగొడతాడు ఎందుకోసం తెలుసా మన యొక్క ఆలోచనలు మన ఉద్దేశాలు దేవుని ప్రణాళికలు కట్టొస్తున్నాయేమో దేవుడు కొన్నిసార్లు చెడగొడతాడు ఆ ఉద్దేశాలు అలాగే జరిగింది అక్కడ పరిస్థితి అంతా కూడా బయోస్పియర్ టూ అని బయోస్పియర్ టూ అని ఒకటి నిర్మాణం చేశారు యూజువల్గా ఇప్పుడు దేవుడు కలుగు చేసిన ప్రపంచం అంతా చూస్తూ ఉంటే ఈ కాలజీ చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఎక్కడ వాతావరణం ఎలా ఉండాలి ఎక్కడ వర్షాలు కురవాలి ఎక్కడ ఎండలు ఉండాలి ఎక్కడ ఎడారులు ఉండాలి ఎక్కడ సెలయర్లు ఉండాలి దిస్ ఈజ్ ఆల్స్ ప్లాన్ గాడ్స్ ప్లాన్ కదా మొత్తం అంతా బ్యాలెన్స్ చేస్తారు దేవుడు సరే ఎప్పుడైనా భూమి మీద గనక గ్లోబల్ వార్మింగ్ పెరిగి విపరీతమైన ఎండలు వచ్చేసి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మనిషి జీవించలేకపోతే ఎగ్జాక్ట్గా ఇలాంటి భూమే ఇంకొకటి మనం నిర్మాణం చేసుకోగలిగితే మ్యాన్మేడ్ వరల్డ్ అనమాట దాన్ని దాన్ని బయోస్పియర్ టూ అన్నారు బయోస్పియర్ వన్ ఏమో దేవుడు కలిగి చేసింది వై క్యాన్ వి క్రియేట్ బయోస్పియర్ టూ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు లేదా డాలర్లు ఖర్చు పెట్టి ఒక బయోస్పియర్ టూ నిర్మాణం చేశారు ఒక టెంట్ లాంటిది ఏర్పాటు చేసి మీరు చూస్తున్నారు కదా ఆ లోపలికి ప్రజలు పంపిస్తారనుకో లోపల చిన్న సైజు సముద్రాలు ఉంటాయి నదులు ఉంటాయి సరస్సులు ఉంటాయి చిన్న చిన్న కీటకాల దగ్గర నుండి బ్యాక్టీరియా వైరస్ల దగ్గర నుండి అసలు ఈ భూమి మీద ఎలా అయితే పరిస్థితి ఉంటుందో అదంతా లోపల ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు లోపల ఒకవేళ ఎప్పుడైనా కనుక ఈ భూమి మీద మనం నివసించలేకపోతే మనందరం బయోస్పియర్లు తయారు చేసుకుని ఎవరికి వారుగా మూన్ మీద ఒకటి మార్చు మీద ఒకటి సన్న మీద పెట్టలేము అనుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఏమైపోద్ది మెల్ట్ అయిపోద్ది కాబట్టి అవకాశం ఉన్న చోటలు ఈ బయోస్పేర్లు కట్టేసుకుని దాని లోపల ఉండిపోవచ్చు ఇక ప్రతిసారి ప్రభువా నీకు వందనాలే మీరు మాకు ఇచ్చిన గాలిని బట్టి నీళ్ళని బట్టి ఆహారని బట్టి వందనాలే చెప్పుకోవడం ఎందుకు మనం మనం క్రియేట్ చేసుకుందాన్ని మనం ఉందామని చెప్పి బయోస్పెట్టు కట్టారు ప్రియులర్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాన్ని ఆ ఎక్స్పెరిమెంటే కనుక సఫలీకృతం అయ్యి ఉంటే ఇక మనిషిని ఎవరు పట్టుకునే కానీ అయిందంటారా చాలామంది లోపలికి వెళ్ళారు కొంతమంది శాస్త్రవేత్తలు ముందు మేము వెళ్ళి రుజువు చేసి వస్తూ ఉన్నారు నాకు తెలిసి పదకొండు రోజులు కూడా లోపల ఉండలేకపోయారు దె క్యూ సర్వైవ్ ఈవెన్ లెవెన్ డేస్ పదకొండు రోజులు కూడా లోపల ఉండలేకపోయారు లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా మ్యాన్మేడ్ ఆ క్లైమేట్లో లోపల ఉండి పదకొండు రోజులు సర్వైవ్ కాలేకపోయారు జాగ్రత్తగా తెరను చీల్చుకుని బయటకు వచ్చేసారు వచ్చి అన్నారు ఇది మన వల్ల అయ్యేది కాదన్నారు చాలా ఎందుకు మాట చదువుతున్నాను తెలుసా మనిషి యొక్క జ్ఞానం కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది మనిషి యొక్క తెలివి నిన్ను కొంతవరకు మాత్రమే తీసుకెళ్తుంది కానీ మానవుడు ఈ తెలివిని పట్టుకునే దేవునితో పోరా పోరాటం చేస్తున్నాడు పోటీ అంటున్నాడు దేవుడు అన్నాడు భాషల తారుమారు చేద్దాం అందరూ చెదిరిపోయారు దేవుని ప్రణాళిక అక్కడ నెరవేర్చబడింది పని చేశారు కానీ ఆ పనిలో ఏమి లేదు చెప్పండి సఫలత లేదు అర్థం అర్థం లేని పనులు బహుశా నువ్వు కూడా అలాంటి పనుల్లో ఉన్నావు ఈరోజు దేవుని బిడలగా మనం విశ్వాసంతో కూడిన పని చేయాలని పౌలంటా ఉంటే చాలామంది ఇలాంటి అర్థం అర్థం లేని పనులన్నీ పెట్టుకుని జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు యేసూపురవారి లోకంలో ఉన్నప్పుడు ఆయన బ్యాత్ని అనే ప్రాంతం వెళ్ళారు లోకాసువార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిది నలభై రెండు చవిత ఆ చరిత్ర అంతా అక్కడ ఉంది ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు ఒకే ఇంటికి చెందినవారు ఒకే గ్రామంలో ఉన్నవారు దాదాపుగా అన్ని అనుభవాలు కూడా ఒకటే కలిసి కలిసేవారు పంచుకుంటున్న ఆ సమయంలో యేసూప్రవారి ఇంటికి వెళ్ళినప్పుడు మార్త విస్తారమైన పని పెట్టుకుని ఏం పడిందట తొందరపడింది మరియా ఏసారి పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకుంది ఇద్దరిలో మనం ఎవరిలా ఉన్నాం విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుతున్నామా లేదా ఏది అవసరమో ఏది కావాలో ఏది మన విశ్వాసాన్ని బలపరుస్తుందో మన ఆధ్యాత్మిక జీవితానికి ఏది ప్రాముఖ్యమో ఆ పనిలో మనం ముందు కొనసాగుతున్నాం ఆలోచించారు గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సమ్ పీపుల్ టుడే నువ్వు విస్తారమైన పనులు కల్పించుకుని అతి విపరీతంగా తొందరపడిపోతున్నావు నువ్వు ప్రార్థన దూరం అయిపోతున్నావు వాక్యం చదవలేకపోతున్నావు ఏంటంటే బిజీ అండ్ వెసిలిగా నేను చాలా బిజీ అండి నేను చాలా బిజీ అండి ఏంటి బిజీ నువ్వు ఏ విషయాల్లో బిజీ జాగ్రత్త గమనించండి నువ్వు ప్రార్థన చేయలేనంత బిజీ అయిపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు నీ లైఫ్ నువ్వు ప్రార్థన చేయడానికి కూడా నీకు సమయం ఇవ్వట్లేదు అంటే లైఫ్ నువ్వు బిజీగా నువ్వు 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 ఇబ్బందుల్లోనే ఉన్నట్టే లెక్క నువ్వు డిటాచ్ అయిపోతున్నావు దేవుని దగ్గర నుండి వాక్యం చదవలేనంత బిజీ నువ్వు అయిపోయావంటే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ నీ జీవితాను స్పాయిల్ చేసుకున్నావు దేవుని మందిరానికి రాలేనంత బిజీ నువ్వు అయిపోయావు అంటే ఆదివారం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్టు లెక్క ఇవ్వలేకపోతున్నావు సమయాన్ని దేవునికి విస్తారమైన పనులు కల్పించేసుకున్నావా నేను ఇలా అన్న అనుకోకుండా కొంతమందికి అన్ని పనులు ఎప్పుడు జ్ఞాపకం వస్తాయంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయంలోనే జ్ఞాపకం వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రార్థన చేసుకోవాలనుకోగానే రిమైండర్ ది ఫోన్లో వాళ్ళతో మాట్లాడాలి కదా అనగానే వాక్యం చదువుదాను కూర్చోగానే పిల్లవాడు వచ్చి అంటాడు మమ్మీ ఫీజు కట్టాలి మేము అర్జెంట్గా స్కూల్కి రమ్మన్నారు అంటాడు వాడు అన్ని పనులు అప్పుడే అదేంటో కానీ సినిమా చూస్తున్నప్పుడు ఒక్క పని కూడా కుతురాదు మనకి అంటే మనకంటే నన్ను గడపకండి నేను చూడలే ఏదైనా చూడండి వ్యర్థమైన పనులు చేసేటప్పుడు గెవెనం గుర్తొస్తాయా హండ్రెడ్ పర్సెంట్ లేనమైపోయి ఆ పనుల్లో చూస్తారు చాలా విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావమ్మా లేనిపోయిన పనులన్నీ వ్యర్థమైనవి అన్నీ చేయాల్సినవి చేయకుండా అవసరమైనవి చేయకుండా అనవసరమైన పనులన్నీ చేస్తున్నావా జాగ్రత్త సుమా నీ జీవితం కొంచెం రిస్క్లోనే ఉంది మార్త విస్తారమైన పనులు పనులు పెట్టుకుని తొందరపడిపోయి ప్రభు మీద కేకలేస్తుంది ప్రభువా నా చెల్లెలు నేను ఇంత ప్రయాసపడుతుంటే చూస్తూ కూడా వచ్చినాయి పాదల దగ్గర కూర్చుని మాటలు వింటుంది అమ్మా వెళ్ళి అక్కగారికి కొంచెం సహకరించమని చెప్పలేవా నాయన నువ్వు అని ఎవర పడుతుంది వెళ్ళి ప్రభువు మీద ఈ సందర్భం గుర్తొచ్చినప్పుడు మనకు సామెత గుర్తు రావాలి అదేనంటే చెప్పండి కూసే గాడిద మేసే గాడిద ఏం చేసిందట కొన్ని కూసే గాడిదలు ఉంటాయి కొన్ని గాడిదలు చక్కగా దొరక దొరక ఏదో దొరికిందని చెప్పి తింటా ఉంటే ఇది కూయడం ద్వారా ఏదో అర్జెంటు పడినట్టు పిలువు కానీ ఇది కూడా తినడం మానేసి వెళ్ళిపోయిందట కూసే గాడిదలు ఉంటాయి కొన్ని మేసే గాడిదలు జరగడుతుంట నీ జీవితం అలా ఉండడానికి వీలలేదు మార్త కూడా అలాంటి పరిస్థితే దేవుని దగ్గర ఆమె కూర్చోవట్లేదు కూర్చున్న వాళ్ళు ఏం చేయట్లేదు కూర్చునివ్వట్లేదు తన చెల్లి మీద కోపం పెట్టుకుంది ఆ చెల్లిని ప్రోత్సహిస్తున్న దేవుని మీద రంకి ఉంది నువ్వు చెప్పాలి కదా ప్రభు నీకు చెత్తలేదా నా మీద నువ్వు ఎప్పుడు మరియ మరియ వైపు ఆలోచన చేస్తున్నావు నా గురించి ఆలోచన చేయువా అని ప్రభువు మీద నిందలు వేస్తూ ఉంది మరి కారణం కారణం తెలుసా విస్తారమైన పనులు తొందరపాటు గురి చేస్తాయి ఏదైనా పని అవసరమా అది నీ కుటుంబ పోషణకు అవసరమా నీ వ్యక్తిగత జీవితానికి ప్రయోజనమా అన్నిటికన్నా ప్రాముఖ్యం ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైందా చేయపరలేదు కానీ వ్యర్థమైన పనులన్నీ పెట్టుకుని జీవితాన్ని పాడు చేసుకోవడానికి వీలలేరు బైబిల్లో మాట ఉంది విస్తారమైన పనులు కల్పించుకోవడం వల్ల స్వప్నములు పుట్టును అనే మాట ఉంది చదవరు ఎప్పుడైనా మీరు చూపించిన వచ్చినా చూపించిన ప్రసంగి గ్రంథం దగ్గరండి ప్రసంగిలో ఒక మాట రాయబడింది ప్రసంగి గ్రంథం ఐదో అధ్యయన మూడో వచ్చింది ఏంటి ఒకసారి విస్తారమైన పనిపాటుల వలన ఎక్లెసియాస్ట్ చాప్టర్ ఫైవ్ అండ్ వర్స్ త్రీ విస్తారమైన పని పనిపాటుల వలన స్వప్నము పుట్టును స్వప్నం పుట్టును చాలండి కొంతమందికి వచ్చి అంటారు నాకు స్వప్నం వచ్చిందండి ఏ స్వప్నం రెండు రకాల స్వప్నాలు ఒకటి దైవికమైన స్వప్నములు దైవికమైన కళలు కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తాన్ని కళల రూపంలో కూడా ఏం చేశాడు ఆయన చెప్పండి తెలియజేశాడు రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచినప్పుడు ఏదైనా ఒక కళ రావడం ఆ కళ ద్వారా దేవుడు కొన్ని ప్రణాళికలను ఆయన ఆయన తెలియజేశాడు అలా అని చెప్పి మనకు వచ్చే ప్రతి కళ కూడా దేవుని దగ్గర నుండే వచ్చిందని అనుకోవడానికి వీలు లేదు వింటున్నారా జాగ్రత్తగా కొంతమంది కళల మీద బాగా ఆధారపడే వాళ్ళు ఉంటారు బైబిల్ ఎప్పుడూ ఓపెన్ వాళ్ళు ఆది ప్రకటన ప్రాకటరకు ఏముందో మ్యాటర్ తెలియదు కానీ మాట్లాడితే నాకు రాత్రి కళ వచ్చేసేదండి రేపు ఈ కళ వచ్చేద్దండి నాకు ముందే ఎల్లుండి ఈ కళ రావచ్చేమో అన్నీ కళల మీద బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది కళల ద్వారా దేవుడు మాట్లాడటం నేను అంటలేదు కానీ మనకొచ్చే స్వప్నాలు కానీ జాతర వినండి మనకొచ్చే దర్శనాలు కానీ లేదా చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా దేవుని వాక్యముతో ఏం చేయబడి ఉంటాయి అనుసంధానం చేయబడి ఉంటాయి వాక్యానికి వ్యతిరేకంగా ఏ కళ వచ్చినా వాక్యానికి వ్యతిరేకంగా నీకు ఏ దర్శనం వచ్చినా అది ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నాన్నగారు చెప్తూ ఉంటారు కదా ఒక ఆమె ఇదివరకు ఉండేది రాజమండ్రిలో మామూలు హడావిడి కాదు ఇంకా ఎవరైనా ధరికెళ్ళారంటే ఇంక రకరకాల హడావులు చేస్తూ ఉండదు ఆ వంట ఉండేదట ప్రతి ఉదయాన్నే లేచిన తర్గానే యేస్సు ప్రభు అన్న కనబడి అమ్మా నమస్తే అనేవాడట ఆయన ఎప్పుడు ఏమన్నాడంటే ఈతో అమ్మా నమస్తే నువ్వు యేసు ప్రభుకి వంగమని చెప్తావా ఆయన వచ్చి నీకు నమస్తే ఆయన నమస్తే చెప్పినట్టు ఉందా బైబుల్ ఎక్కడైనా దేవుడు తన ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చుననే మాట ఉంది బైబిల్లో దట్స్ ఓకే అంతేనా ఈ మంట మరి ఈమె దేశానికి ప్రెసిడెంట్ మరి అందులో ప్రబోధి అనే కనబడి అమ్మ నమస్తే అని చెప్పి వెళ్ళిపోతాడట ప్రజల దగ్గర ఏదో ప్రయోజనం నాశించి ఇలా చెప్పుకోవడం ద్వారా పబ్బం గడిపేసుకునే కొంతమంది ఉంటారు జాగ్రత్త అలాంటి వారి విషయంలో నమస్తే అన్నాడు ఆయన నీ దగ్గరికి వచ్చి నీకేం చెప్పలేదా నీకు ఆయన వాక్యానికి లోవడం అని ఏం చెప్పలేదు నీకు కొంతమంది కళలు స్వప్నాలు రావచ్చునాయి కాదంటలేదు కానీ అవి దేవుని వాక్యానికి అనుసంధానం చేయబడిన దే మస్ట్ బి అలైన్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకోసం అంటే వాక్యం ఇచ్చిన దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడ్డు గట్టిగా కొట్టి దేవుని అర్మాయి టు అండర్స్టాండ్ వాక్యం ఇచ్చిన దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడ్డా ఆయన అంతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత విస్తారమైన పనులు పెట్టుకోవడం ద్వారా ఏమొస్తాయట స్వప్నములు వస్తాయి కొంతమంది రాత్రి పడుకునేదాకా ఆ పని ఈ పని ఈ పని చేసి మరి పడుకున్న తర్వాత అయినా కొంచెం ప్రార్థన చేసుకుని పడుకుంటారంటే ప్రార్థన ఉండదు కానీ ఇప్పుడు ఏం వచ్చేసినాయి అందరి చేతుల్లో మొబైల్స్ వచ్చేసినాయి ఇంకా పడుకునే ముందు ఆ బెడ్ మీద ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ షార్ట్స్ అవి ఇవన్నీ చూసి అప్పుడు అలా మా ఫోన్ ఇప్పుడు మీద పడిపోతే కూడా తెలియదు అలాగే నిద్రపోతారు ఫోన్ అక్కడ తలదగ్గర పడి ఉంటుంది అనుకోండి అది కూడా మంచిది కాదని డాక్టర్లు చెప్తా ఉన్నారు ఉన్నారు కదా డాక్టర్లు చాలామంది డాక్టర్ గారు చాలామంది చెప్తా ఉన్నారు ఫోన్ తల దగ్గర పెట్టుకోవడం ద్వారా ఇబ్బందులు వస్తాయని అదే పాత ఫోన్లు అయితే ఇంకా దారుణం అట ఇంకా ప్రతికూలతలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పడుకోగానే ఇప్పుడు లోపల కూడా ఏం తిరుగుతూ ఉంటాయి మళ్ళీ అవే తిరుగుతూ ఉంటాయి కొంతమంది వెస్లి గారు బలంగా ప్రార్థన చేయండి సాత్వానుడు రోజు గుండెల మీద ఎక్కేసి ఏం చేస్తున్నాడండి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి మరి నువ్వు ఫోన్లో చూడకోవడం అన్నీ చూసి పన్నెండు గంటలకి ఫోన్ గుండెల మీద పెట్టుకుంటే మరి సాతాను కూర్చోపోతే ఎవరు వస్తారమ్మా నీ దగ్గరికి తమ్ముడు ఏం చూసి పడుకున్నావు రాత్రులు నువ్వు నీ ఫోన్ హిస్టరీ తీస్తే ఏముంటాయి దానిలో ఏమి ఉండవండి ఎందుకంటే డిలీట్ చేసేస్తాం కదండి మేము ఫోన్ హిస్టరీ నువ్వు ఏం చూసావు మొత్తం అన్నీ డిలీట్ చేసేస్తాడు కొంతమంది చూడకుండా అన్నీ చూస్తూ ఉంటారు చాలామంది రాత్రులు పడుకోగానే మధ్య మధ్యలో గట్టిగడ్డిగా కేకలు అరుపులు కొంతమంది ఆ పిల్లలు పడుకునేవరు భార్యను గట్టి గట్టిగడ్డిగా కేకలు వేసేసి ఇల్లంతా అడవుడి చేసేస్తుంటారు వీళ్ళందరికీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఆయన నిద్రపోతూ ఉంటాడు మంచిగా విస్తారమైన పనులు మనిషికి స్వప్నాలు తీసుకొస్తాయి ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈ రోజు నీ పని ఎలా ఉంది దేవుని వాక్యం సెలవు ఉంది మీ పని విశ్వాసంతో కూడిన అయ్యి ఉండాలి కానీ మీ పని అర్థం అర్థం లేని పనులు ఎప్పుడు చేయద్దు వ్యర్థమైన పనులు చేయద్దు బాబెలి గోపురం మనం నేర్పించే పాఠం అదే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు వ్యతిరేకమైన పనులు చేశారు ఆఖరికి డిజాస్టర్ వారి జీవితంలో వచ్చింది ఆ పని జరగలేదు మన జీవితాల్లో కూడా ఇప్పుడు విస్తారమైన పనులు పెట్టుకోవడం ద్వారా మనం దేవునికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండవది కఠినమైన పని అని బైబిల్లో నేను చూశాను ఒకటి అర్థంబర్ధం లేని పని లేదా వ్యర్థమైన పని రెండవది కఠినమైన పని అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం నిర్గమకాండము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన తేండి వారు

మీకు ఎప్పుడైనా ప్రాణం విసికే అనుభవాలు వచ్చినాయా జీవితంలో ఇస్రాయేల్కి అనుభవం ఉంది ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు రాను రాను ఐగుప్తు బానిసత్వం కఠినమైపోయింది ఈ ఫరో యోసేపును ఎరుగని ఒక రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలను చూశాడు వారి సంఖ్యకు మిక్కిలు వర్దిల్లారు అభివృద్ధి పొందారు విస్తారంగా కనబడ్డారు వెంటనే అతను ఒక డౌట్ బయలుదేరింది ఎంతమంది ఒక జాతి ప్రజలు ఎంతగా అభివృద్ధి పొందారు మన మీదకి ఎవరికైనా మన మీదకి ఎవరైనా శత్రువులు వస్తే వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళతో కలిస్తే మనల్ని జయించడం చాలా ఈజీ అందును బట్టి ఈ జనాన్ని మనం అప్రెస్ చేయాలి వారిని అణిచివేయాలి అన్న ఆలోచనలో ఐగుప్తు ఐగుప్తురాజైన ఫరో ఇస్రాయలు ప్రజల చేత కఠిన సేవ చేయించాడని బైబిల్లో రాయబడారు ప్రియులరా ఈ మాటలు చారిత్రక ఆధారాలు చాలా చెప్పుకోవచ్చు కానీ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే పాప బానిసత్వంలో ఎవరైతే ఉన్నారో ఐగుప్తులో ఎవరైతే బ్రతుకుతున్నారో దేవుని సన్నిధిలోనికి ఎవరైతే రాకుండా సియోన్లో నివసించకుండా కనాను దేశంలో ఉండకుండా దేవుడు నియమించిన ఆ పరిస్థితుల్లో ఉండకుండా ఐగుప్తులు ఎవరైతే నివసిస్తున్నారో జాగ్రత్త సుమ ఆ పవాది వారి చేత కఠినమైన సేవ ఏం చేస్తున్నాడు చేపిస్తూనే ఉన్నాడు నీకు తెలుసా పాపం నీకేదో ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నావు పాప సంబంధమైన జీవితం నీకేదో ఉపశమనాన్ని లేదా తాత్కాలికమైన సంతోషాన్ని శారీరకమైన భోగేచ్ఛలు నెరవేర్చుకునేటప్పుడు ఏదో రకమైన తాత్కాలిక ఆనందం నీకు దొరుకుతున్నట్టు కనబడుతుందేమో ఏమో గానీ యు ఆర్ బికమింగ్ ఏ స్లేవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ అపవాది చేతులు నీ ఒక కీలు బొమ్మగా మారిపోతున్నావు పాపము ద్వారా మనిషి కఠిన బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాడు ఇలా ఎంతమంది ఆ కఠిన బానిసత్వంలో మగ్గుతున్నారు ఆలోచన ఐ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పొలిటికల్ స్లావరీ రాజకీయ సంబంధమైన కఠినత్వాన్ని గురించి నేను మాట్లాడలేదు కానీ స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితాల్లో చాలామంది కఠినమైన సేవలోనే అంటే దేవుడు నియమించని సేవలో చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి జీవితం నీలో ఉందా నువ్వు దేవుని కోసం ఉపయోగపడాలని దేవుడు ఆశిస్తున్నాడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు నువ్వు పానము చేసినా భోజనము చేసినా దేవుని మహిమ కొరకు చేయాలని పౌలు ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం ఇంత శ్రేష్టమైన గమ్యాన్ని కలిగిన మన జీవితాల్లో ఇంత శ్రేష్టమైన ఆదర్శాన్ని కలిగిన మన జీవితాల్లో ఎవరికి సేవ చేస్తున్నాం ఎలాంటి కఠిన సేవలను మ్రొగ్గుతున్నావు ఆలోచించే యవన బిడ్డలు ఈరోజున చాలామంది కఠినమైన సేవలో తమ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది దే ఆర్ నాట్ సర్వింగ్ గాడ్ దే ఆర్ సర్వింగ్ దేనిమే అపవాదిని సేవించే వాళ్ళు కఠినమైన సేవ కఠినమైన సేవ జగటమంటి పనిలోనట మట్టి పనిలోనో ఇటుకల పనిలోనో ఆ మూడు భూ సంబంధమైన పనులకే సాదృశ్యం ఒక్కడ కూడా పరమార్థంతో కూడిన పని ఏమీ లేదు అక్కడ జగట మంటి మట్టి ఇటుక ఇవన్నీ కూడా నేల మీద దొరికే వాటి మీదే ఈ భూ సంబంధం వాటి మీదే తమ దృష్టిని నిలిపి మీరు ఈ పనిలోనే ఎప్పుడు బిజీగా ఉండండి ఈ పనిలోనే ఎప్పుడు కఠినంగా సేవ చేయండి అని అపవాది రోజుల్లో చాలామంది భూ సంబంధమైన పనుల మీద తమ దృష్టి నిలిపినట్లుగా చాలామందిని ప్రోత్సహిస్తున్నాడు దేవుని బిడ్డ నీకు విషయం తెలుసా నువ్వు నేను సృష్టించబడిన కారణం ఒకటి ఉంది దేవుని బిడ్డ నీకు విషయం తెలుసా నీకోసం నా కోసం ఏసు ప్రభు శిలులో మరణించిన ఒక అద్భుతమైన పరమార్థం ఉంది అదేనంటే నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తున్నావు ఏహో వాని సేవిస్తున్నామని యేహో శివ ఇరవై నాలుగు పదిహేనులో యహోశివ గారు అన్నట్టుగా మనం దేవుని సేవించాల్సింది పోయి ఆయన కొరకు వాడబడాల్సింది పోయి మన శక్తి మన బలము మన జ్ఞానము మన తలాంతులు మన వరములన్నీ ఎవరికి ఇస్తున్నామంటే అపవాదికి ఇస్తున్నామే ఒకసారి ఆలోచించాయి దేవుని సేవలో వాటిని వినియోగించట్లేదేమో పరిశీలించాయి ఒకసారి కఠినమైన సేవ కఠినమైన సేవ భూ సంబంధమైన పనుల పట్ల కఠినమైన సేవలు వారు నలిగిపోయారు ఏడ్చారు దుఃఖపడ్డారు నిట్టూర్పులు ఉన్నాయి ఆఖరికి వారి ప్రాణాలు ఏమైపోయినాయని చెప్పండి విసిగిపోయాయి ఫెడ్ అప్ విత్ దర్ లైఫ్స్ ఇంక ఇదే జీవితం అయితే మాకు వద్దండి ఇదే జీవితం అయితే ఇదే బ్రతుకు అయితే మాకు వద్దండి అనే భయంకర పరిస్థితుల్లో చాలామంది వెళ్ళిపోయారు ఒకవేళ నీ జీవితం కూడా అలాగే ఉందా నీ బ్రతుకు కూడా అలా ఉందా ప్రభువు పిలుస్తున్నాడు ఈ రోజున ఎందుకు కఠినమైన సేవలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు అపవాది సేవ చేస్తా సాతాను గడి సేవలు ఎందుకు ఉంటావు రా నిన్ను పిలుస్తున్నాడు ఆయన సేవలోనూ వాడబడని దేవుని ఆలోచన ఆయన కోసం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు హిబ్రూ భాషలో కాషే అనే పదం వాడబడింది హార్డ్ బాండేజ్ అనే మాటకు కాషే అనే పదం హిబ్రూలో ఉంటుంది దాని అర్థం ఏంటో తెలుసా క్రూయల్ వర్క్స్ క్రూరమైన పొనులు క్రోరమైన పొనులు ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే గ్రూపులు కొన్ని ఉన్నాయి తల్లిదండ్రులరా మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఆయా ప్రాంతాల్లో బయలుదేరి వాట్సాప్లో కూడా న్యూస్ల్లో కూడా కొంతమంది వేస్తున్నారు పిల్లల్ని కిడ్నాప్ చేసేసి వాళ్ళని రాత్రికి రాత్రే ఆ స్టేట్ బార్డర్స్ దాటిచ్చేస్తారు వారికి తెలియని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు ప్లేసులకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ భయంకరమైన పనులు చేయించేవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది కొన్ని చోట్ల మన దేశంలో అంటే అన్ని రాష్ట్రాల్లోని ప్రాబ్లం ఉంది కేవలం ఒక స్పెసిఫిక్ స్టేట్ గురించి నేను మాట్లాడడం లేదు హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా పెరుగుతుంది రోజుల్లో కొంతమంది ఎవరి బిడ్డలు నుంచి బయటకు వెళ్తున్నారు కానీ మళ్ళీ ఇంటికి రావట్లేదు ప్రతిసారి వాళ్ళనే తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తున్నారు యూజువల్గా ఎవరి బిడ్డలో బయటకు వెళ్ళిన తర్వాత మేజర్ అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత బయటికి వెళ్ళి ఇంటికి రాలేదంటే యూజువల్గా అందరూ ఆలోచన చేసినట్టు ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటారేమో అనుకుంటారు కానీ ప్రతిసారి దట్స్ నాట్ ట్రూ ఏదో ఒక పరిస్థితుల్లో కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ గురయ్యి ఆ భయంకరమైన స్థలాలు తీసుకెళ్ళిపోతారట ఆ ప్లేస్లు ఎలా ఉంటాయంటే ఒక్కసారి వెళ్ళడమే కానీ మరలా బయటకు రావడానికి ఉండదు అనమాట వెళ్ళడం అంతే ఇంక మళ్ళీ బయటకు రావడానికి ఉండదు ఆ ప్లేసులు అలా ఉంటాయి తీసుకెళ్ళిపోతారు అలాంటి వాటి చోటకి ఎంతమంది జీవితాల్లో కఠినమైన సేవలు భయంకరమైన ప్రాంతాలు నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ గ్రీసు దేశం నుండి ఒక సహోదరు వచ్చింది చాలా అద్భుతమైన పని దేవుని పని చేసేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళు నాతో మాట్లాడుతూ నేను అడిగాను మీరు ఏం చేస్తుంటారండి గ్రీస్లో యూరోప్ కంట్రీస్లో మీరు ఏం చేస్తుంటారండి వాళ్ళు కూడా అడుగుతారు కదా మీరేం చేస్తుంటారు వైసీలి గారు దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ దేవుని కొరకు ఇలాంటి సువార్త సభలు కావచ్చు దేవుని మందిరం అన్నీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే తెలుసా వెసిలి గారు దేవుడు మాకు ఇచ్చిన భారం ఏంటంటే ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ గురవుతున్నారో అలాంటి వారందరినీ సేవ్ చేసి ఆ బంధకాల నుంచి విడిపించి అద్భుతమైన జీవితాన్ని వారికి ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడండి ఎన్నోసార్లు మా ప్రాణాపాయంలో మేము ఉన్నాం చాలామంది మమ్మల్ని చంపేయడానికి కూడా తిరుగుతూ ఉంటారు ఎప్పటికీ కూడా ఎందుకంటే వారి బిజినెస్లన్నీ కూడా మేము ఆప్ చేస్తున్నా వాళ్ళకి కోపం వచ్చి చాలాసార్లు మమ్మల్ని అటాక్ చేస్తుంటారు కానీ మేము దేవుని పక్షంగా ధైర్యంగా కొనసాగుతున్నామండి మా కోసం ప్రార్థన చేయండి అని ఆ భార్య భర్తలు ఇద్దరు చెబుతూ ఉంటే అడిగాను ఎలా మీరు ఏం చేస్తుంటారంటే కొన్ని కొన్ని దేశాల నుంచి అట్ట యవనస్తురాండ్రిని కంటైనర్లో ఎక్కిచ్చేస్తారట కంటైనర్ అంటే తెలుసు కదా మీకు పెద్ద బాక్స్ లాగా ఉంటుంది ఒక లారీకి పట్టేస్తుంది కంటైనర్ ఈ యవనస్తురాండ్ర అందరినీ కూడా ఆయా ప్రాంతాల నుండి వీళ్ళు వాళ్ళు కిడ్నాప్ చేసో లేకపోతే ఆ హ్యూమన్ ట్రాఫింగ్లో వాళ్ళు పట్టుకొని వారి కళ్ళకు గంతలు కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఒక భయంకర కంటైనర్లో వారిని తోసేస్తారు ఎన్ని రోజులు ప్రయాణం అంటే ఓ పద్నాలుగు రోజులు ఉండొచ్చు లేదా ఒక పది రోజులు ఉండొచ్చు ప్రయాణం ఆ కంటైనర్లో కొన్ని వందల మందిని కుక్కేసిన తర్వాత ఓ పెద్ద వాడు ఉంటుంది ఒక్కొక్క వాడలో పదివేల కంటైనర్లు ఆరు వేల కంటైనర్లు నాలుగు వేల కంటైనర్లు ఉంటే ఈ కంటైనర్ను బట్టి వాటి మధ్యలో పెట్టేస్తారట చెక్కింగ్ ఆఫీసర్లు అందరూ వచ్చి ఆ పైప్ అయినవన్నీ కూడా చెక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఇంకా డీప్ సర్చింగ్ అనే జరిగితే వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకి ఆ తర్వాత వేరు పని వీరిదే మేము అలాంటి కంటైనర్స్ గుర్తించి వాళ్ళు వెంబడిపడి పోలీసులు తీసుకుని వెళ్ళి లేదండి ఈ ఓడలో ఏదో కంటైనర్ వెళ్తుంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అమ్మాయిలు తీసుకెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా వెళ్ళాల్సిందని చెప్పి వెళ్ళి పట్టుకునేసరికి ఆ లోపల ఎవనొస్తున్నట్టు జీవితాలు చూస్తూ ఉంటే కళ్ళం నీళ్ళు వస్తుంది గారు భోజనం ఉండదట వాళ్ళకి శానిటేషన్ ఉండదు అలా కుక్కి కుక్కి లోపలని పెట్టేయడంలో వాళ్ళు ఏమైపోతారో తెలియని పరిస్థితి రేదేనులరా జాత గమనించిన అపవాది కఠినమైన సేవ చేయించుకుంటారని అర్థం ఏంటో తెలుసా చాలామంది ఈ రోజుల్లో అపవాది చేతులకు దొరికిపోయి లోక సంబంధం అనుభవాల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక నుండి విడుదల పొందలేక తమ సొంత జ్ఞానంతో తమ సొంత శక్తితో ప్రయాసపడినా కానీ బయటికి రాలేని పరిస్థితులు చాలామంది ఉంటాయి ప్రకటిస్తున్న దేవుని సేవకునిగా నా ఏ సాయికి ఏది లేదు దేవుని నా మనస్తోత్రం కలివ ఇఫ్ కెన్ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్ ఇఫ్ కెన్ టర్న్ యువర్ లైఫ్ టు జీసస్ హీఈస్లో మరణించిన ఏ ప్రాణప్రదంగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆ కఠినమైన సేవ నుండి నేను విడిపించి తన కొరకు నిన్ను వాడుకున్నట్లుగా దేవుడు సిద్ధపరచాలని కోరుతున్నాడు ఆయన వస్తావు ఈ రోజున ఇంకా కఠినమైన సేవలు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు తమ్ముడు లోక సంబంధంగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు నీకున్న వ్యసనాల ద్వారా నీ భార్య ఆరోగ్యం పాడైపోయింది నీకున్న వ్యసనాల ద్వారా నీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థం అయిపోయింది దేవుణ్ణిని ప్రేమించి ప్రతి నెల వేలాది రూపాయలు నీ చేతిలో పెడతా ఉంటే అందులో చాలా మట్టుకు పాపానికే వినియోగించి నువ్వు త్రాగడానికి సిగరెట్ల కోసం లేదా జూదం కోసం పందాల కోసం ప్యాకాట్ల కోసం వాటి కోసం వీటి కోసం ఉపయోగించి తీరా కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను రోడ్డు మీద పడేస్తున్నావు నువ్వు ఇది కాదా కఠినమైన సేవ అంటే ప్రయాసపడుతున్నావు నువ్వు కానీ నీ ద్వారా లాభపడుతుంది మరొకళ్ళు ప్రయాసపడుతుంది నీవు నీ ద్వారా లాభపడుతుంది మరొకడు ఈరోజు రాగలవా నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించగలవా ఏసైకి నీ జీవితం అప్పగించు ఆయన సేవలో ముందు కొనసాగితే ప్రభు నేను దీవిస్తాడు ఆశ్రయిస్తాడే కోరుకొండ దగ్గర ఒక కెమికల్ ఇంజనీర్ ఉండేవాడు రోజు పది పెట్లు సిగరెట్లు తాగేవాడు స్మోకింగ్ పది పెట్లు మరి ఎంత కాస్ట్ ఉంటుందో నాకైతే తెలీదు ఇప్పుడు ఎలక్షన్లో ఎవరికో బహుబాలు ఎత్తారట సిగరెట్లు పంచుతున్నారు మొత్తం సిగరెట్లు మందు మందుబాట్లు మరి ఏమీ చేస్తే ఏమి సాధిస్తారో సమాజాన్ని ఎడిపోతుందో తెలియదు నాకు అర్ నాకు అర్థం కాదు అట్లా పది పెట్లు సిగరెట్లు తాగేవాడు ఇల్లంతా ఎప్పుడు కూడా పొగగొట్టినట్టే ఉంటుంది ఇల్లంతా కూడా భార్య పిల్లలు ఎప్పుడు దగ్గుతూనే ఉంటారు ప్యాసివ్ స్మోకింగ్ ఈస్ మోర్ ఇంజురీస్ దాన్ యాక్టివ్ స్మోకింగ్ అన్నారు అంటే ఒక వ్యక్తి స్మోక్ చేసి వదిలేసిన ఆ పొగ ట్రక్నోళ్ళు ఎవరైనా పీలిస్తే అసలే పొగ ప్రమాదం మనోళ్ళకి వెళ్ళి వచ్చింది ఇంకా ప్రమాదం దాన్ని పీల్చి చెప్పండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పిల్లలకి ఆరోగ్యం లేదు సంపాదనలో చాలా మటుకు సిగరెట్ల కోసం చాలా మటుకు త్రాగడం కోసం మళ్ళా వాటి పర్యవసానాల ద్వారా హాస్పిటల్కి తీసుకెళ్లడం కోసం మొత్తం అంతా వేస్ట్ చేస్తున్నాడు ఒకరోజు విన్నాడు ఏసాయి మాటలు జీవితాన్ని బాగు చేసే మాటలు బ్రతుకు నిలబెట్టే మాటలు నిత్య జీవార్థమైన మాటలు మనిషిని సన్మార్గంలో తీసుకొచ్చే మాటలు ప్రభు మాటలు విన్నాడు తన దుస్థితి తనకు అర్థమైంది దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్ఠమైన ఈవులను నేను అనవసరంగా కాల్ చేస్తున్నాను వృధా చేస్తున్నాను ఒక ప్రకన ఆరోగ్యం పోతుంది ఏదో ఉపశమనం కోసం తాగుతున్నాను ఒకరోజున నా కిడ్నీ లేకపోతే నా యొక్క ఊపిరితిత్తులన్నీ పాడైపోయిన తర్వాత మరలా లక్షలు లక్షలు వాటిని బాగు చేసుకుని ఖర్చు పెట్టాలి ఐఎమ్ స్మాయిలింగ్ మై లైఫ్ అని గుర్తించాడు ఆ రోజున ఏ అంగీకరించాడు ప్రభువ నా శక్తి వల్లనైతే నేను జయించలేను అనేక ఈ రెండు వేళ్ళు కాల్ చేసుకునేవాడట క్యాండిల్ వెలిగించి కాల్ చేస్తే ఈ రెండు ఫింగర్స్ మధ్యలో ఆ సిగరెట్ పెట్టడం కష్టమైనప్పుడు మానేద్దామని కానీ మానలేకపోయాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు సిగరెట్ల నుంచి విడుదల పొందాలని ఆఖరికి ఏ సైన్ అంగీకరించాడు ప్రభు ఆ బంధకాలు తెంచాడు హలో లూయ ఆ బంధకాలు ఆ బాండేజ్ తెగిపోయింది హార్డ్ బాండేజ్ దేవుడు తెంచేశాడు ఎంత అద్భుతం జరిగింది అంటే కుటుంబం బాగుపడింది భార్య ఆరోగ్యం కుదురుపడింది బిడ్డలు సంతోషంగా స్కూల్కి వెళ్తున్నారు పది పెట్లు సిగరెట్లు అంటే ఆ ఎంత డబ్బు సేవ్ అయిందో గమనించండి దేవుని సేవను ప్రోత్సహించడం ప్రారంభించాడు ఈరోజు చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నాడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు అన్ని విషయాల్లో బాగుపడ్డాడు సంతృష్టి సహితం మన దైవభక్తి గొప్ప లాభ సాధన కఠినమైన సేవలను అన్నీ పోగొట్టేసుకుంటున్నావు నీ ఆరోగ్యం పాడైపోతుంది నీ పరువు పోతా ఉంది నీ ఉద్దేశాలన్నీ కూడా చెడిపోతున్నాయి నీ ఆలోచనలు పాడైపోతున్నాయి నీ క్రియలు పాడైపోతున్నాయి నీ తర్వాత నీ తరం కూడా పాడైపోతుంది అసభ్యంగా బ్రతిక నీ జీవితం వ్యర్థంగా బ్రతిక నీ జీవితం బట్టి నీ తర్వాత తరాల్లో ఇతను మా నాన్న ఇతను మా తాత అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారేమో అలాంటి దుస్థితి నీకెందుకు కఠినమైన సేవలు ఇంకెంతకాలం ఉంటావు ఆ హార్డ్ బాండేజ్ని తెంచడానికే ప్రభు అని ఏసీ ఈ లోకానికి వచ్చారు నేను అదొకటే కాదు ఏ రకమైన బం తెంచడానికి నా దేవుడు సమర్ధుడే హలో వస్తావా కఠినమైన పని విస్తారమైన పని అక్కడ ఉంది అర్థం బర్ధం లేని పనులు వ్యర్థమైన పనులు గోపురం దగ్గర కఠినమైన పని ఇస్రాయేల్ ప్రజలు చేస్తున్నప్పుడు దేవుడు వారి నిట్టు చూసి వారికి విడుదల ఇచ్చాడని బైబిల్ సెలవిస్తూ ఉంది మూడో వద్దని చూడండి త్వర త్వరగా నేను అవుట్లైన్స్ ఇస్తాను కొన్ని ప్రాముఖ్యత అంశాలు వినబోతున్నాం మనం ఈసారి నిర్గమకాండం పద్దెనిమిది పద్దెనిమిది తీయండి ఎక్స్ చాప్టర్ ఎయిటీన్ ఎయిన్ వర్స్ ఎయిటీన్ అందరూ బైబిల్ ధరవాలి క్రైస్ట్ సెంటర్లో నీవును

మోషే గారు భారం పెట్టేసుకున్నాడు అంటే ఏ పని ఇది మంచి పనే కాదంటలేదు శ్రేష్టమైన పనే కానీ ఆయనకు సరైన సలహా ఇచ్చే ఆ పరిస్థితిలో బహుశా ఆయన అంతకుముందు దేవుని ప్రేరేపణ కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఈ సందర్భంలో దేవుడు తన మామయ్యన ఇత్రో ద్వారా మాట్లాడుతున్నాడు ఈ పని నీకు మిక్కిలి భారము నీతో పాటు ప్రజలు కూడా ఏమైపోతున్నారు నలిగిపోతున్నారు కాబట్టి నీకు సలహా ఇస్తాను పాటిస్తావన్నాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నిర్గమాకాండం పద్దెనిమిది అధ్యాయం జాగ్రత్తగా చదివితే మనకి ఒక మంచి మామగారు కనబడతారు ఇక్కడ చెప్పండి ఎవరు మంచి మామగారు ఇక్కడ ఎంతమంది మామగారులు ఉన్నారో చేతులు ఎత్తమని అడగను కానీ మీరందరూ వినాల మాట ఇత్రో అనబడే ఈయన చెప్పండి ఏత్రో ఈయన ఇత్రో ఈయన మంచి మామగారు అల్లుడి గారికి చక్కని సలహా ఇస్తున్నాడు మోషే గారు ప్రజలందరికీ తీర్పు తెరుస్తున్నాడు న్యాయం తీరుస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించండి మోహశే గారికి గుడారం ఉంది ఉదయాన్నే లేచాడు లేవగానే గుడారం నుండి పెద్ద లైన్ ఉంది ప్రజలందరూ ఏంటయా మీరు ఎందుకు వచ్చారంటే మోషే గారు మాకు న్యాయం తీర్చాలండి మాకు తీర్పు చెప్పాలండి అవునా వెళ్ళు టోకెన్ నెంబర్ వన్ లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మోషే గారి దగ్గర కూర్చుని ఏంటి మీ సమస్య అనగానే ఇంక వాళ్ళు మొదలు పెట్టారు సమస్య ఎంతసేపు ఎంతసేపు అయినా మోషే గారికి ఒప్పుకుండాలి కానీ ఎంతసేపు అయినా సరే ఒక తీర్పు తీర్చి పంపించాడు ఇప్పుడు రెండో వాళ్ళు రమ్మన్నాడు ఇలా చూస్తూ ఉంటే ప్రజలందరూ ఉదయం నుండి సాయంకాలం దాకా ఏం చేశారట వాళ్ళు నిలబడిపోయినారు మోషే గారి పరిస్థితి ఎలా ఉంది పాపం ఈయనకు కూడా పని భారం పెరిగిపోయింది నలిగిపోతున్నాడు ఈయన చేయాలనే ఆసక్తి అయితే ఉంది కానీ హ్యూమన్స్గా మనకున్న లిమిటేషన్స్ మనకు ఉంటాయి కదా మనము ఏదో ఒక సెలెస్టియల్ బాడీస్ అయితే కాదు కదా మనం అలసట ఉంటుంది కొన్నిసార్లు నీరసం ఉంటుంది చూశాడు 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 ఇతర గారు అన్ని గమనించి బాబు అల్లుడా అన్నాడు ఏంటి మామగారు నీకు సలహా చెప్పను అన్నాడు ఏంటండి అదంటే నేను మొత్తం చూశాను ఈ పరిస్థితి అంతా కూడా నువ్వు చాలా భారమైన పని పెట్టుకున్నావు మీద నీకు మంచి సలహా ఇస్తాను అదేంటంటే చాలామంది తీర్పులు తీర్చబడ్డానికి లేదా నీ ద్వారా మంచి విషయాలు వినడానికి వస్తున్నారు కానీ నువ్వన్నీ చేయలేవు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెయ్యి మందికి ఒకరిని అధిపతిగా పెట్టు ఆ తర్వాత వంద మందికి ఒక అధిపతిని పెట్టు ఆ తర్వాత యాభై మందికి ఒక అధిపతిని పెట్టావు ఆ తర్వాత పది మందికి ఒక అధిపతిని పెట్టి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న వ్యాధ్యాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అప్పచెప్పాయి వాళ్ళు వాళ్ళని సరిచేసి పంపించేస్తారు అతి తీవ్రమైన గడ్డు సమస్యలు ఏమన్నా ఉంటే ఇంకా నువ్వు తప్ప దాన్ని ఎవరు సాల్వ్ చేయాలనుకుంటే అప్పుడు వాటిని దగ్గర తీసుకురా ఇలా చేయడం ద్వారా నీ ఆరోగ్యం బాగుంటుంది నీవు సక్సెస్ఫుల్గా పనిచేస్తావు వర్క్ డెలిగేషన్ ద్వారా నువ్వు ఇతరులుగా వర్క్అప్ చెప్పడం ద్వారా వారు కూడా నమ్మకంగా పనిచేస్తారు ప్రజలు కూడా దేవుని పొందుతారు ఎలా ఉంది సలహా అన్నాడు వెంటనే మనం ఆ స్థానంలో ఉంటే ఏంటంటే మీరు చెప్పేది నాకు మీరేమో ఎస్ఎస్ఎల్సి మూడు సార్లు చదివారు నేనేం చదివాను ఇప్పుడు చాలా చదివారు నాకు నువ్వు చెప్పడం ఏంటి అంటారేమో సో కాళ్ళు అల్లుళ్ళు కానీ మోసగారు ఏమన్నా తెలుసా వాట్ ఎవర్ యు సే ప్రజలో మామగారు చెప్పిన మాటను ఏం చేశాడు చెప్పండి అల్లుళ్ళు జాగ్రత్త వినండి అధ్యాయంలో కేవలం మంచి మామగారే కాదు మంచి అల్లుడు కూడా ఉన్నాడు ఇక్కడ మోషే గారి రూపంలో మంచి అల్లుడు ఈ రోజుల్లో చాలా కుటుంబాలు అల్లుళ్ళు ఎలా ఉన్నారండి అంటే అందరూ ఎలా ఉంటున్నారు కొంతమంది మామగారు అత్తగారు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకర్ కొంటున్నారు వాళ్ళే భార్య ఏమో ఆ బ్యాంకు ముందు ఏటీఎం బాక్స్ ఉంటుంది కదా అది భార్య ఈయనకి ఏ అవసరం వచ్చినా ఎవరు గుర్తొస్తారు అత్తమాములు నీకేమైనా అగ్రిమెంట్ రాశారట ఎప్పుడైనా నీకు ఏ కష్టం వచ్చినా మా దగ్గరికి వచ్చే మేము అన్ని ఇచ్చేస్తాం అని అత్తమాములు ప్రేమించేదని ఇస్తే తీసుకోవడంలో పొరపాటేం లేదు కానీ కొంతమంది డిమాండ్ అనమాట ఏదో నేను బండి కొనుక్కోవాలి డబ్బులు పుట్టరా ఊరు వెళ్తాను డబ్బులు పట్టరా బీరువా కొంటాను డబ్బులు పట్టరా మంచం కొంటాను డబ్బులు పట్టరా కంచం కొండను డబ్బులు పట్టరా భార్యను బాగా ఇబ్బంది పడతా ఉంటే ఈ మాట అడగలేక ఈయనకేమో లేవని చెప్పలేక భార్యలు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు అల్లుళ్ళ అర వినండి మీ అత్తమాములు ఇస్తే తీసుకోండి బహుమానాలుగా కానీ డిమాండ్ చేయకండి వాళ్ళు వాళ్ళ పరిస్థితులే వాళ్ళకు వాళ్ళకుంటాయి అత్తమాములు కూడా వినండి మీ అల్లుడు గారు అడగట్లేదు ఏమి ఇవ్వకుండా సర్దు పెట్టుకోకండి ఉన్నది ఏదో అప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏం చేయాలా ఇవ్వండి కొంతమంది మా అల్లుడి గారు ఏం అడగరండి ఎంత బ్లెస్సింగ్ అండి మాకు మా డబ్బులు ఎవరికి ఇస్తా ఉండి మరి ఊరంతా పంచుతా ఉండి అల్లుడి గారిని ఎండబెట్టేసి ఊరంతా ఎండ ఊరంతా పండు పెడతారు చాలా వారు నో అడగట్లేదు కదా అని చెప్పి ఇవ్వకుండా ఉండకండి ఏదో ఇవ్వండి ఆయన కూడా సంతోషపరచా మంచి అల్లుళ్ళు మంచి మామూలు అత్తలు కోడలు కుటుంబాల్లో ఉండాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మోసే స్థితిని చూసి మామగారు చలించిపోయారు అయ్యో మాములుడు బాగా కష్టపడుతున్నాడు ఏదో సలహా ఇవ్వాలనుకున్నాడు ఓ మంచి సలహా ఇచ్చాడు ప్రజల్లో భారమైన పని ఒక్కడివే చేయలేవు బహుశా ఈ రోజున కొంతమందిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు కుటుంబ యజమానులు నీ భార్యని కానీ నీ పిల్లల్ని కానీ ఏ పనిలో కూడా ఇన్వాల్వ్ చేయకుండా ప్రతి ఉదయం లేచిన రాత్రి పడుకునే భారం అంతా నువ్వే భరించి అలసిపోతున్నావేమో నేర్పించి నీ పిల్లలకి పని చేయడం నేర్పించు నీ భార్యకి పని చేయడం నేర్పించు డెలిగేట్ చేయ వరకు అమ్మ కుటుంబం ఇది సమిష్టిగా మన ముందుకు వెళ్లాల్సిందే నేను ఈ పనులు చేస్తాను నువ్వు ఈ పనులు చేయి పిల్లలకి ఈ పనులు అప్పు చెబుదాం అలా కుటుంబంతో కూడా అన్ని పనులు పంచుకుంటే ఎలా ఉంది లేదా అక్కడ మీద భారం వేసేస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి ఇలా అన్నానని ఏమనుకోకండి కొంతమంది స్త్రీలు ఈ రోజుల్లో పని చేయడానికి ఇష్టపడలేదు భర్త మార్నింగ్ వెళ్తాడు సాయంకాలం రాగానే వచ్చారా ఎంత లేట్ అయింది అంట్లో ఎవరు తో తోమేండి కొంచెం ఇప్పుడు భర్త లేట్ అయ్యేది బాధ కాదు ఎవిగా అంట్లలో ఉండిపోయినట్టు ఇప్పుడు తోమే లేట్ అయ్యాను కొంచెం ఎగ్గ అయిపోయింది కొద్దిగా కొంచెం తినేద్దాం భోజనం నువ్వేం చేస్తావు మన టీవీ టీవీ సీరియల్ ఉన్నాయండి కవర్ చేయాలన్నీ కూడా ఈవిడికి ఎవరో జాబ్ ఇచ్చినట్టే చూస్తాది ఏంటి టీవీ సీరియల్ మళ్ళీ వాటి మీద ఏదో సవరీ రాయాలి అన్నట్టుగా తప్పు కదమ్మా అలా ఇబ్బంది పడ్డావు నీ భర్తనే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఎందుకన్నా ఇబ్బంది పడతావు నువ్వు కొంతమంది భర్తలు కూడా అంతే భార్య ఉద్యోగానికి వెళ్తుంది మార్నింగ్ సాయంకాలం వచ్చిన తర్వాత కనీసం ఏదో ఒక విషయం హెల్ప్ చేద్దాం కూరగాయలన్నా తీసుకొద్దాం కిరాణా తీసుకొద్దాం అని ఉండదు అగో వెళ్ళి తెచ్చుకో కూరగాయలు వచ్చేటప్పుడు కిరాణా పట్టుకు వచ్చాయి నువ్వేం చేస్తాడంటే ఆ సోఫా ఉంటుంది ఒకటి బాగా దగ్గర సంబంధం సోఫాకి దానిలో పడుకుని టీ పెట్టు కాఫీ పెట్టు మా ఫ్రెండ్స్ వచ్చారు ఆమ్లెట్లు ఎప్పుడోకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఒక గంగళం వేసేస్తే తీసుకెళ్ళి అతకు మించి ఏం చేస్తా భార్య ఇంకెంత బాధపడతావు అని భార్యని నువ్వు ఇంకెంత ఇంకెంత బాధపడతావు నీ భార్యని ఎన్ని పనులు చేస్తున్నావే మళ్ళీ చివరలు అంటాడు ఏం చేస్తాను అంటాడు మళ్ళీ భార్య పిల్లలకు నేర్పించిన కొన్ని పనులు మా పిల్ల బంగారం అండి బంగారమే కాదట్టలేదు రే పొద్దున్న అత్తగారి ఇంటికి వెళ్తారు మళ్ళీ అక్కడ బంగారం ఉండదు మరి అక్కడ నీకు బంగారమే కానీ వాళ్ళకి బంగారం కాకపోవచ్చు మన కామంటుంది అత్తగారు మా ఇంటికి కోళ్ళు వచ్చిందండి కాఫీ బెడ్డం కూడా రాదండి మా కోళ్ళు కదా మరి అలా పెంచారు తల్లిదండ్రులు కాఫీ బెడ్డం కూడా రాదా నీకు ఆడపిల్లలు చేయాల్సిన కొన్ని పనులు వాళ్ళకి నేర్పించాలి కదా మా ప్రశస్తాన అప్పుడప్పుడు పనులు చేయమని చెప్తా ఉంటాను నేను నేను చేయలేక కాదు ఆమె కూడా నేర్చుకోలేను అరే నానాగో కాగితాలు అన్నీ ఉన్నాయి కొంచెం దర్శనం లేచాను అన్నీ నాకే చెప్తారంటది అన్నీ నాకే వెంటనే ఎలారా అని చెప్పి దగ్గర హగ్ హగ్గిచ్చి మొన్న వండుకు చాలా ఇష్టంగా ఉందన్న అందుకని నీకు పని చెప్తారనగానే అలా అయితే పర్వాలేదు అని చెప్పి మొత్తం చేసద్దు పని అంతా ఇట్స్ ఎ టెక్నిక్ పిల్లలకు కూడా పని నేర్పించండి మీ ఇంట్లో మీకు ఎంత గారంగా ఉంచు పిల్లలు వెల్ పాంపర్డ్ పీపుల్ అయి ఉండొచ్చు రేపొద్దున వాళ్ళు సర్వైవ్ కాలేరు మీరు మరి అంత సుకుమారంగా పెంచేస్తే ఒక రాజు రాజకుమార్తెకి సుకుమారం అలవాటు చేశారట తల్లిదండ్రులు ఎంత సుకుమారం అంటే ఆమె పడుకున్న మంచం మీద ఏడు పరుపులు ఉన్నాయట ఏడు పరుపుల కింద చిన్న పెసరబద్ద ఉందంట రాత్రి అంతా నిద్ర ఆమెకి ఏడు పరుపుల కింద ఏముందట పెసరబద్ద ఉందట అది ఒత్తుకునంట రాత్రంతా రాత్రి అంతా అమ్మగారికి నిద్ర మరి అంత సుఖమాన మన చిన్నప్పుడు ఎలా ఉండేవంటి పరిస్థితులు అంటే మరి పెద్దోళ్ళు నాతో రిలేట్ చేసేసుకోండి మామూలు చెప్తున్నాను మన చిన్నప్పుడు అనగానే అవునండి అన్నట్టు మీరు అరవై డెబ్భై వాళ్ళు రిలేట్ చేసుకున్నారు కదా ఓకే ఎలా ఉండేది కొన్నిసార్లు రాత్రి అంతా కరెంట్ కూడా ఉండేది కాదు కదా ఫ్యాన్ లేకపోయినా అలా విసిన కడతో కాసేపు విజ్ చేసుకుని ఆ తర్వాత పొంది పోదపోయింది ఏదోటని చెప్పి చెమట్లకి ఒక పడుకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు పిల్లల్ని చూడండి ఒక్కసారి కరెంటు పోగానే ఇంకా భూమి ఇలా విస్ఫోటం అయిపోయినట్టు కంగారు పడిపోతున్నారు కరెంట్ లేకపోతే సుకుమారం పెరిగిపోతుంది దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు సర్వసముద్రం ఇచ్చాడు కానీ మా పిల్లలు కొన్నిసార్లు కష్టపడడం నేర్పిస్తా వాళ్ళని తీసుకొస్తాను చర్చ్ కాంపౌండ్లో తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా పనులు ఉంటే చేపిస్తూ ఉంటాను లేదా కాసేపు ఇసుకలో ఆడిపిస్తాను వాళ్ళని అన్ని విషయాల్లో సుఖం చేయదు కష్టించి పనిచేయాల మన చేతులు రాటు తేలాలా దేవుని పనులు మిక్కిలి బారాన్ని పెట్టేసుకున్నావా నువ్వు ఒక్కదానివే భారం భరించేద్దాం అనుకున్నావు నువ్వు ఒక్కడివే భారాన్ని భరించేద్దాం అనుకున్నావా దేవుడు మాట్లాడు డెలిగేట్ ది వర్క్ పనిని విభాగించండి ఎవరు ఏ పని చేయడంలో వారు సామర్థ్యం కలిగిన వారు గుర్తించి వారికి తగిన పని అప్పు చెప్పండి మన ఆత్మీయ తండ్రి గారి ప్రోత్సాహం చాలా గొప్పది ఎవరు ఏ పని చేయడంలో వారు సామర్థ్యం కలిగినారో వారికి ఆ పని అప్పు చెప్తూ ఉంటారు బ్రదర్ ఈ పని చేయాలి బ్రదర్ మీరు ఐ కెమ్ టు నో దట్ యూ కెన్ యూ కెన్ షేర్ ద వర్డ్ మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించగలరు అభిషేకం ఏమన్నా ప్రకటించం దేవుని వాక్యం బాబు నువ్వు పాటలు పాడా నువ్వు నువ్వు ఇక్కడ పని చేయి ఆ డెలిగేషన్ బట్టే దేవుని పరిచయం ముందు కొనసాగుతుంది అందరూ అన్నీ ఒక్కళ్ళే చేయలేరు యూ హ్యావ్ టు డూ ఇట్ మోషే మిక్కిలి భారాన్ని పెట్టేసుకుని నిరసించిపోకు నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది డెలిగేట్ ద వర్ల్డ్ కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయడం పరిచయం ఇన్వాల్వ్ చేయడం దైవేద్యుడైన హేమాను బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు ఆయనకు పదిహేడు మంది పిల్లలట చెప్పండి ఎంతమంది పిల్లలు ఇక్కడ పది మంది దాటి పిల్లలు ఎవరికైనా ఉన్నారండి చేతిలో ఒకసారి అబౌట్ టెన్ చిల్డ్రన్ ఈ కాలంలో అంత ఓపిక ఎవరికి లేదు ఇప్పుడు అయితే ఇద్దరు లేకపోతే ముగ్గురు కానీ పూర్వ దినాల్లో పది మంది పన్నెండు మంది పిల్లలున్న కుటుంబాలు ఉన్నాయి హేమాను గారికి బైబిల్లో పదిహేడు మంది పిల్లలట ఇప్పుడు ఈ పదిహేడు మంది పిల్లల్ని కూడా ఆయన దైవిక మార్గంలో పెంచాడు స్తోత్రం చెప్పండి హలో ఏం చేస్తున్నారు ఈ పిల్లలందరూ అంటే ఈ పదిహేడు మంది కూడా దేవుని యొక్క ఆవరణములో పదిహేడు రకాల ఇన్స్ట్రుమెంట్లు వాయిద్యాలు వాయిస్తూ అందరూ దేవుని ఏం చేస్తున్నారు స్థుతిస్తున్నారు కాయరంతా రండి అనగానే హేమన్ గారు ఫ్యామిలీ అంతా వచ్చేస్తారు ఎక్కడికి సరిపోద్ది ఫ్యామిలీ అందరినీ సిద్ధపరిచాడు నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పనిలో నువ్వు నిష్ణ నువ్వు నువ్వు జాగ్రత్తగా ముందుకు సాగిపోవాలని చెప్పి కుటుంబాన్నంతా కూడా దేవుని పరిచయలు ఇన్వాల్వ్ చేశాడు దేవుని బిడ్లారా అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం ఒక్కళ్ళ మీదే ఎక్కువ భారాన్ని పెట్టద్దు అందరం కలిసి భారాన్ని పంచుకుందాం కుటుంబంలో ఎవరైతే పని చేయగలరా ఆ పని చేయగలిగితే కార్యాలు జరుగుతాయి మోషే తన మామగారు చెప్పిన ఆ సలహాను పాటించాడు ఆ తర్వాత కాలంలో చాలా దీవెను పొందారు స్తోత్రం చెప్దాం హలోయ ఆ తర్వాత నాలుగు అంశం దగ్గరికి రండి నైపుణ్యం గల పని అనే మాట మనం చూసాం అర్థం లేని పని వ్యర్థమైన పని చూసాము ఆది కాండం పదకొండో అధ్యాయంలో ఆ తర్వాత కఠినమైన పని చూసాం నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో ఆ తర్వాత భారమైన పని చూసాం నిర్గమాకాండం పద్దెనిమిదో అధ్యాయంలో ఇప్పుడు నైపుణ్యత కలిగిన పని సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ప్రోవెబ్ చాప్టర్ ట్వంటీ టూ అండ్ వర్స్ ట్వంటీ నైన్ దానిలో రాబడిన మాట ఎలా ఉంది తన పనిలో నిపుణత గలవాణి చూచి చెప్పండి తన పనిలో ఏముందట ఇతనికి నిపుణత ఉంది నైపుణ్యం ఉంది అల్పులైన వారి ఎదుట అతడు అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలుచు చెప్పండి ఎక్కడ నిలబడతారంట వాళ్ళు రాజుల ముందు నిలబడతారు నాలుగో మాట జాత గమనించండి నైపుణ్యత కలిగిన పని నేను ఎప్పుడు చెబుతుంటాను ఆ మాట నువ్వు ఏ పనైనా పర్వాలేదు ఆ పనిలో నీకేముండాలి నైపుణ్యత ఉండాలి అంటే నువ్వు ఆ పని చేస్తే ఇంకా మరెవరు చెయ్యక్కర్లేదు అన్నట్టుగా ఆ పని నువ్వు చేయాలి యు మస్ట్ హ్యావ్ డెలిజెన్సీ ఇన్ యువర్ వర్క్ దేవుడు అదే కోరుతున్నాడు పనిలో ఏముండాలంటే మనకి నైపుణ్యత ఉండాలి ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టాలన్నప్పుడు దేవుడు ఇద్దరు యవనస్తులను ఏర్పాటు చేసుకున్నాడు ఎవరైనా చెప్పగలరు అని పేర్లు వెనకాల వాళ్ళు చెప్పండి వెనకాల ఉన్నవాళ్ళు ప్రత్యక్ష గుడారం కట్టడానికి దేవుడు ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు వాళ్ళు పోనీ ఒక వ్యక్తిని నేను చెప్తాను బెసలేలు రెండో ఆయన పేరు చెప్పగలరు మీరు పైన ఉన్నవాళ్ళు వెరీ గుడ్ బెసలేలు మరియు అహోలియాబూ ఈ ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేయాలి వీరితో పాటుగా ఇంకా ప్రజ్ఞ కలిని వాళ్ళని దేవుడు చాలా తీసుకొచ్చాడు ప్రత్యక్ష గుడారాన్ని ఫర్నిష్ చేయడానికి దేవుడు బెసలేల్ని ఏర్పాటు చేసుకుంటే ఓ పేరు పెట్టచ్చు ఆల్రౌండర్ చెప్పండి పేరు పేరేంటి ఇంక ఈ పని నాకు రాదని ఏం చెప్పట్లేదట బంగారం పని వెండి ఎత్తడి ఆ తర్వాత దేవదారు వృక్షాలు చెక్కలతో కావచ్చు తెరలతో కావచ్చు ఏ పని చెప్పినా బెసలేలు అన్నాడు మోషే గారు కెన్ ఐ డూ ఇట్ నేను చేయగలనా ఐ క్యాంట్ అనే మాట అతని దగ్గర రావట్లేదు బెసలేలు మరియు ఆహోలియాబు ప్రజ్ఞ కలిగిన వారందరూ కూడా రావడం ద్వారా దేవుడు వారిని సమకూర్చడం ద్వారా ప్రత్యక్ష కూడా చాలా అద్భుతంగా వారు ఫర్నిష్ చేశారు నేను అంటాను ఒక మాట జాత గమనించండి దేవుని పనిలో కూడా నైపుణ్యం కలిగిన వారి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఏదో అలవాటుగా చేసేయడం వేరు ఏదో చేయాలి కాబట్టి చేయడం వేరు కానీ నైపుణ్యం చేసే ఆ పరిస్థితులకు మనం వస్తున్నామా ఆర్ వి డెవలపింగ్ అని స్కిల్ దట్ విల్ బీ యూజ్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ దేవుని పరిచర్యలో వాడబడగలిగే ఆ కృప మనలో ఉందా మా తండ్రి గారు నేర్పించారు మాకు చిన్నప్పుడు బాబు దేవుని పరిచర్యలో ఎక్కడ గ్యాప్ ఉన్నా మీరు ఆ గ్యాప్ ఫిల్ చేయాల నాకు ఇది రాదు అని చెప్పడానికి లేదు కొద్దో గొప్ప ఏదో విధంగా పని నేర్చుకోవాలి దేవుని కొరకు వాడబడాలన్నప్పుడు నేనేమో కీబోర్డు నేర్చుకున్నాను పాల్ గారేమో ఇంకా ఆయన అన్ని ఆల్రౌండర్ ఆయన కీబోర్డు తబల ప్యాడ్స్ ఇవన్నీ కూడా వాయిన్ వాయించేస్తాయి దేవుని సేవలో ఎక్కడెక్కడైతే ఆ పరిస్థితుల్లోనే అవన్నీ ఫిల్ చేయగలిగాం గ్యాప్ ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా ప్రభు పరిచర్యలో నైపుణ్యతను దేవుడు చూస్తున్నాడు నువ్వు పాడాలని ఆశ నీకుందా ఉదయాన్నే లేచిన తర్వాత ఒక గంటసేపు అయినా నువ్వేం చేయాలా సాధన చేయాలా పాట పాట పాడాలని కోరుకోవడం తప్పేం కాదు ఐఎమ్ షో మన చర్చిలో కొన్ని వేల మంది ఉంటే అందరికీ ఆశ ఉంది పాటలు పాడాలని మరి పాడాలని ఆశ ఉన్నప్పుడు మరి నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పాడి నేను పాట పాడుతానంటే ఎలా అవుతుంది ఉదయాన్నే లేచిన సాధన చేస్తున్నావా నీ స్వరాన్ని సాధన చేసావా పాటలు పాడుతున్న నేర్చుకున్నావా ఎవరైనా పాటలు పాడాలనే ఆశ మీలో ఉంటే ఉదయాన్నే లేచి సాధన చేయాల ఆ ఉదయం లేచినప్పుడు ఆ ఓకల్ కార్డ్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయేమో మీరు సాధన చేసినప్పుడు ఆ వాయిస్ చాలా చక్కగా ట్యూన్ అవుతుంది ఇట్స్ ఆల్ అబౌట్ ఒక కత్తిని తీసుకుని పొదును పెట్టడం లాంటిదే స్వరాన్ని కూడా సాధన చేయడం ఎస్ దేవుని అభిషేకం మనందరి మీద ఉంది కాదంటలేదు కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడండి అందును బట్టి నేను ఎలా పాడేసినా పర్లేదు ఎవరూ కాదంటలేదు కానీ అలా పాడుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో పాడేసుకో ఎస్ ఒక 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 లక్ష మంది ముందు ఉన్నప్పుడు ఒక యాభై వేల మంది నువ్వు పాడాలనుకున్నప్పుడు కనీసం ఆ సాధన చేయకుండా నేను పాడేస్తానంటే మరి అక్కడ దేవునికి మహిమ రాకపోవచ్చు సాధన చేయి ఇన్స్ట్రుమెంట్లు వాయించే కృప కొంతమంది స్త్రీలు అనుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్లు అంటే పురుషులే వాయించాలని ఎంతమంది స్త్రీలు నేను ఒకసారి అమెరికాలో ఒక చర్చ్కి వెళ్తే అక్కడ అందరూ కూడా ఆ స్త్రీలే కీబోర్డ్లు వాళ్ళు వాయిలిన్స్ గిటార్స్ అందరూ కూడా వాళ్ళే యూ కెన్ డూ ఇట్ మీరు అనుకుంటే చేయగలరు దేవుని కోసం ఏదైనా చేయాలంటే యవన బిడ్డలు చాలామంది ఉన్నారు ఇక్కడ దేవుని కొరకు ఏదైనా చేయాలన్నప్పుడు మీ మీలో ఆసక్తి ఉంటే చాలా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు సాధన చేయడం నైపుణ్యత కలిగి దేవుని కోసం పని చేయడం బెర్సలేలు మరియు హోలీ అబు ప్రజ్ఞ కలిగిన వారు నైపుణ్యం కలిగి దేవుని కోసం పని చేశారు నైపుణ్యత కలిగిన పని నేను ఎప్పుడు చెప్తుంటాను మాట నువ్వు షూ పాలిష్ చేసినా పర్లేదు నువ్వు చేస్తే పది మంది లైన్లో నిలబడాలి చేయించుకోవడానికి అలా చేయాల కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళకి పని అప్పు చెప్పామంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని పూర్తి చేయడానికి ఒక ఇరవై మంది కావాలి అలా చేస్తారు పని నో కరెక్ట్గా చేయి నీకు అప్పగించిన పని ఏదైనా సరే దేవునికి అయితే జాగ్రత్తగా చేయి ప్రభుని నిలబడతాడు ఆశీర్వదిస్తాడు నైపుణ్యత ఎవరి బిడ్డలు ప్రాముఖ్యంగా అన్ని విషయాల్లో నైపుణ్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి డాక్టర్ చేసేవాళ్ళు ఉన్నారు ఎవరైనా నువ్వు ఇంజక్షన్ చేస్తే పది మంది లైన్లో నిలబడ చేయించుకోవడానికి అంతేగాని ఒక్కసారి ఇంజక్షన్ చేయగానే ఇంకా లైఫ్లో ఏమో ఇవి దగ్గర నేను రానని అనుకోకూడదని నేర్చుకో మంచిగా అన్ని విషయాల్లో రైట్ సో పని చివరిలో ఒక పని చెప్పిన ముగిస్తాను సమయం అయిపోయింది సువార్థికుని పనిచేయమన్నాడు తిమోతికి రాసి రెండో పత్రిక నాలుగో వచ్చిన సెకండ్ తిమోతి చాప్టర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అందులో త్వర తగ్గించు అయితే నీవు అయితే అన్ని అన్ని విషయములలో విషయములలో జరిగించు దేవుని స్తోత్రం చెప్పండి హలోయ దేవుడు నీకు అప్పగించిన పరిచయను ఎలా చేయాలట సంపూర్ణముగా అందులో పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు తిమోతి నువ్వు దేవుని చేతిలో వాడబడాలనుకుంటే శ్రమపడుము ఆ తర్వాత ఏ పని చేయాల సువార్థికుని పని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ పని చేయడానికి సువార్థికుని పని అది మీ పని కదండి వెసిలి గారు మాకు ఎందుకంటే అనుకుంటారు చాలా మంది మా డియర్ ఫ్రెండ్స్ నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే ప్రభు రక్తం ద్వారా కరగబడిన వ్యక్తివైతే మనందరూ కూడా మహాజ్ఞలో పాలు వారమై ఉన్నాం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చెప్పండి సువార్త మన డ్యూటీ జడ్జి చేయడం కాదు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ద పీపుల్ వీఆర్ హియర్ టు షేర్ ద గాస్పో దేవుని సువార్త ప్రకటించడం నేను కరెక్ట్గా ఇదే ఈరోజు ఆదివారం కదా ఇంతకుముందు ఆదివారం షార్లెట్ అనే ప్రాంతంలో ఉన్న అమెరికాలో నార్త్ కేరళ అనే రాష్ట్రంలో షార్లెట్ ఆ ప్రాంతం వినగానే మనకు గుర్తు రావాలి ఆయన పేరు బిల్లి గారు బిల్లిగ్రేంగ్ గారు అనగానే సువార్త విషయంలో ఆయనకున్న తపన మామూలుది కాదు నేను ఆ బిల్లి గారు లైబ్రరీలోకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆయన సేవకు సమర్పించుకున్న దగ్గర నుండి పరలోకాన్ని పిలువబడేంత వరకు కూడా ఆయన జర్నీ అంతా కూడా చక్కని ఆర్ట్ గ్యాలరీ పెట్టారు ఆ ఫోటోలన్నీ పెట్టారు ఆ దైవజనుని తపన చూసినప్పుడు బిల్లి గ్రేంగ్ గారి యొక్క పరిచర్య ఎంత విస్తృతంగా దేవుడు దీవించాడంటే అమెరికా దేశాన్ని పరిపాలన చేసిన పదకొండు రాష్ట్రపతులకి దైవజనుడే ప్రమాణ స్వీకారం చేయించాడు దగ్గరుండి వాటే రెస్పెక్ట్ వాడే మ్యాన్ ఆఫ్ గాడ్ పుట్టింది సాదా సీదారణమైన కుటుంబంలో ఒక రైతు బిడ్డగా పుట్టాడు బిల్లి గ్రాంగర్ గారు ఇంటిలో అందరూ కూడా చలి వాతావరణం వస్తే అందరికీ కూడా కావాల్సిన హీటర్స్ కూడా ఉండేవి కాదట ఆ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులుంచి దేవుడాన్ని ఎంతగా హెచ్చించారంటే అమెరికా దేశాన్ని పరిపాలించిన పదకొండు రాష్ట్రపతులు ఆయన ప్రార్థన చేసిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు ఆ స్వేరింగ్ సర్మిని అంటారు దాన్ని అందులో ఆయన ఉండాల ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు ఆ పని చేపిస్తూ ఉన్నారు ఆ ఆ వ్యక్తులు ఈ వ్యక్తులు ఆ గ్రూపు ఈ గ్రూప్ అని కాదు అతి సామాన్యమైన దగ్గర నుంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న అనేక మందికి సువార్త చెప్పాడు దాబీచరుడు బిల్లి గ్రామ్ గారు ఆయన గాసుపుల్లో ఎప్పుడు డీవియేషన్ లేదు ఉన్నదొన్నట్టుగా దేవుని వాక్యం ప్రకటించిన విషయంలో ఎక్కడా కూడా రకరకాల సిద్ధాంతాలు ప్రకటించడం కానీ మరొకటి కానీ మరొకటి కానీ లేదు సువార్త ఉన్నదొన్నట్టుగా ప్రకటించిన గొప్ప దావిచేనుడు బిలి బిల్లిగిరా గారు ఆయన ఆ లైబ్రరీ అంతా చూసినప్పుడల్లా నేను దేవుని స్థుతించా ఆయన పుల్పిటోట్ ఉంది ఆయన పోడియం ఆయన ఎప్పుడూ నిలబడి మాట్లాడే పోడియం అక్కడ నిలబడే ఫోటో దిగాను చాలా ఆనందం అనిపించింది ఎందుకే మా చెబుతున్నాను తెలుసా ఆ సువార్తికుని పనిచే అందరినీ జడ్జ్ చేయడం కాదు నీ పని వాళ్ళ పరలోకానికి వెళ్తారు వీళ్ళ పరలోకానికి వెళ్ళారని చెప్పడం కాదు ఇట్స్ గాడ్స్ డ్యూటీ టు డిసైడ్ నువ్వు చేయాల్సిన పని సువార్థ చెప్పు ప్రభువు మాటలు ప్రకటించు ఏసే రక్షకుడని ఆయన సిలువ మీద మన కోసం మరణించిన దేవుడని మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని నేడు రేపు మరలా తిరిగి రాబోతున్నాడనే సువార్త ప్రజలకు చెప్పగలుగుతున్నావాడు అంటాడు గాడ్స్ పీపుల్ షుడ్ బి గాస్ఫుల్ బ్యారర్స్ నాట్ గాస్ బ్యారల్స్ అంటాడు మనము దేవుని మోసే మోసేవాళ్ళంగా ఉండాలి కానీ పొకారులు మోసేవాళ్ళంగా ఉండడానికి వీళ్ళదాన్ని నువ్వు సువార్తను మోస్తున్నావా పొకారులు మోస్తున్నావా ప్రభు సువార్తను ప్రాటిద్దామా ఆయన సత్య సువార్తను ప్రటిద్దాం ఇంకా రక్షణ పొందలేని వారు బహుశా మీ కుటుంబంలో ఉన్నారేమో నీ బంధువులు ఉన్నారేమో నీ స్నేహితులు ఉన్నారేమో నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు చదువుకునే యూనివర్సిటీలో స్పీక్ అబౌట్ జీసస్ అండ్ షేర్ ద గాసుకో ప్రభు సువార్తను ప్రకటించు క్రీస్తు ప్రభుని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు నాకు ఇచ్చిన తప్పరం కూడా అదే ప్రభు సువార్త ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా ఇంకా చేరుకోవాలి అనేక మందికి ప్రభు సువార్తను దేవుడు మనకిచ్చిన ప్రతి ప్లాట్ఫామ్లో ప్రభు సువార్తను ప్రకటించాలనే తపనతోనే ప్రతిరోజు ముందుకు సాగిపోతున్నాను మా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక రోజు ఒక్కొక్క చోట దేవుని సువార్త కోసం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది నా పిల్లల్ని బాగా మిస్ అవుతూ ఉంటారు ఎప్పుడే నేను ఎక్కడైనా దూర ప్రాంతాలలో వెళ్ళినప్పుడు నా పిల్లల్ని చాలా మిస్ అవుతాను నేను బట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఎ విజన్ ఐ హ్యావ్ ఎ నెయిమ్ టు ప్రీచ్ ద గాస్పో మా నిత్యం మొన్న ఫోన్ చేసి డాడీ వచ్చే డాడీ ఇంకెంతకెళ్ళండి డాడీ ఇంకెన్ని రోజులు డాడీ అంది వచ్చేస్తానమ్మా మరి ఇక్కడ సువార్త ఎవరు చెప్తారంటే నీ డూబును పంపించేద్దాం డాడీ అంటారు పిల్లలు చూడండి ఎలా అంటున్నారు ఇప్పుడు ఓ డూబు దారి చేస్తే నాకు ఆయన వెళ్ళిపోతాడట నువ్వు మా దగ్గర ఉండి డాడీ ఆ సమయంలో ఏదో కొంచెం నవ్వుకుంటానేమో కానీ ఆ తర్వాత ఆ పిల్లల మనసులో ఉన్న ఆ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను దే ఆర్ మిస్సింగ్ దే ఫాదర్ బట్ ఐ నో దాట్ బట్ స్టిల్ దేవుని సువార్త వెళ్ళాలా ప్రభువు కోసం అనేక ప్రాంతాలు పిల్లలు ఎందుకు చెబుతున్నారో తెలుసా సువార్త విషయంలో మనం పట్టుదలగా ఉండాలి మన పరిచర్య క్రైస్ట్జిప్ సెంటర్ కావచ్చు దేవుడు మనకి ఇచ్చిన పరిచర్లో స్వార్థ ప్రకటనే మన ధ్యేయం ఆమెన్ హలోయ ఇది మీలో చాలామంది గమనించారు చాలామంది దేవుని ప్రజలు తమ గుప్పిలి తెరిచి నన్ను ప్రోత్సహించడం ఉద్దేశం ఏంటో తెలుసా దేవుని సువార్త ఉన్నందుగా ప్రకటించబడుతుంది ఇలాంటి పరిచయం ప్రోత్సహించాలని చాలామంది ముందుకు వస్తారు చేద్దామా సువార్థకుని పని చేద్దామా మీ పని విశ్వాసంతో కూడినయి ఉండాలి బాబుల గోపురం కట్టినట్టుగా వ్యర్థమైన పని చేయకండి ఐగుప్తులో బానిసలుగా ఉన్నట్టుగా కఠినమైన సేవ చేసినట్టుగా కఠినమైన పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి మోషే భారం పెట్టేసుకుని భారం కలిగిన పని మీద పెట్టుకుని అలిసిపోయి నిరసించిపోయాడు కానీ తన మామయ్యని ఇద్దరు ఇచ్చిన సలహా ద్వారా మోషే ప్రయోజనం పొందాడు డెలిగేట్ ద వర్క్ నీ పనిలో నైపుణ్యత ఉండాలి నువ్వు ఏ పని చేసినా నైపుణ్యత కలిగిన పని చేయడానికి ఇష్టపడాలి అలా ఉన్నవాడు రాజుల ముందు నిలబడతాడని బైబిల్లో రాయబడింది చివరిగా శ్రమపడుము సువార్థికుని పని చేయము దిస్ ఈస్ ఎ కాల్ ఫర్ వన్ అందరికీ దేవుడు చిన్న పిలిపదే సువార్థ పనుల ముందుకు సాగుపోదాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన ఎంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పదిలపరుచుకుని వైపు మనం చూద్దాం ఏ పని చేస్తున్నాం విశ్వాసంతో కూడిన మీ పనిని నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నానని పౌలు అన్నాడు తెస్సులోనికి కా సంఘము విశ్వాసంతో పనిచేశారు చేశారు తి నీవు సువార్తికుని పనిచే నశించిపోతున్న అనేక మందిని దేవుని వైపు తిప్పాలి కొండలైనా లోయలైనా దేవుని కోసం మనం వాడబడాలి ఎఫ్ మేజు అందరూ దేవుని వైపు మనం చూద్దామా ఏసై మనల్ని రక్షించింది ఇతరుల రక్షణ కొరకు పాటుపడ్డానికి ప్రభు సువార్తను అందించిన వ్యతిరేకతలు ఉన్నా ఇబ్బందికర పరిస్థితులు వస్త్రహిత అయినా కట్గమైన కరువు అయినా అరేదైనా సరే దేవుని పరిచయలు ముందు కొనసాగే అనుభూలో మనము సిద్ధపడదామా సువార్తికును పని చేయము నీ పని సువార్తతో మిళితమైతే నువ్వు మాట్లాడే మాటల్లో సువార్త ఉంటే అంతకు నా ఆధిక్యత మరొకటి లేదు కొండలైన లోయలైన ఏసులో సాగేదన్ కొండలైనా ఏన సాగేదన్ దుర్యొద్ద చుంటిని ఏసు పిలు ముందు రితిని అలయకా వేను దిరుగాచా అలయకా వేను దిరుగాచా ఏసు లోకు నసాగేదా అమృం చోదాం ప్రత్యోక్రం ఏసు లోకు నసాగేదా ఏసు గేదా చెప్తా కొండలైన లోయలైనా జీసులు కొనసాగేదా మరొకసారి కొండలైన కొండలైనా లోయలైనా జీసులు కొనసాగేదామసారిగా కొండలైనా లో ప్రేమగల తండ్రి మేము ఏ పనులు చేయాలో ఎలా చేయాలో స్పష్టంగా నీ లేఖనలో మీరు రాయించు నీ వాక్యం ఒక గని లాంటిది ప్రభువ ఒక్కొక్క మాటలో నా లోతైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అవునయా బాబిలి గోపురం దగ్గర వారు వ్యర్థమైన పని చేసినట్టుగా మాలో ఏ ఒక్కరం కూడా వ్యర్థమైన పనులలో ప్రభు మా జీవితాలను పాడు చేసుకోకుండా నీ సహాయాన్ని మాకు అందించమని కోరుతున్నా ప్రభు మోసే దైవజనుడే కానీ మిక్కిలి భారాన్ని పట్టుకుని నలిగిపోయాడు అయితే ఆ పని పంచు సామర్థ్యం కలిగిన వారు దైవభక్తి కలిగిన వారు లంచగొండులు కానివారు ఎందుకో వెయ్యి మందికి ఒకరు వంద మందికి ఒకరు యాభై పది మందికి ఒకరిని నాయకులుగా నిలబెట్టు వారు కూడా నీతో కలిసి పనిచేస్తారు అయా ఎంత గొప్ప దేవుడు నాయన తన మామయ్య నిత్రో ద్వారా మోసేకి మంచి సలహానిచ్చిన దేవుడు మా జీవితంలో మాకు ఇవ్వబడే ప్రతి మంచి సలహాను ప్రభువా మేము ఆచరణలో పెట్టడానికి మీరే సహాయించే నైపుణ్యత కలిగిన పనిని మేము చేయడానికి సహాయించండి ప్రభువా సువార్థికుని పనిలో మమ్మల్ని ఏం చేసుకోవడానికి మీరే కృప చూపించండి అయ్యా నువ్వు మాట్లాడి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము మా ప్రియుల హృదయాల్లో మీద భద్రపరిచి స్థిరపరిచి నూతన కార్యాలు చేయమని కోరుకుంటు సునామం పెరుట అడిగి వేడుకొని చున్నాము తండ్రి అందరూ చెప్తాం గట్టిగా ఆమె